వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. రాష్ట్రంలో ఇప్పుడు ఇద్దరు యువ నాయకుల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ పై పవన్ పదే పదే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. కాంట్రాక్టుల్లో అక్రమాలు, ఇసుక మాఫియా, యువనేత అండదొండలు ఉన్నాయంటూ పదే పదే పవన్ చేస్తున్నటువంటి విమర్శ. అయితే ఆ విమర్శలకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. తన మీద పదే పదే అవినీతి ఆరోపణలు చేసే పవన్ ఆరోపణలపై ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. 5 కోట్ల ఆంధ్రుల కళ అయిన అమరావతిని ఆపిస్తానడం సరికాదంటూ పవన్కి సూచించారు. అంటే ఆన్ కెమెరా ఉంది కదా, అన్ని చెప్పింది ఏంటి, అన్ని ఆన్ కెమెరాలోనే ఉంది. దాని నుంచి పెద్ద మాట్లాడదు అవసరం లేదు అనుకుంటా. అన్ని ఆన్ రికార్డ్ ఉంది. ఎవరు స్టాండ్ ఏంటి అనేది తెలిపింది కదా ఇక్కడతో. ఎవరు దేనికే కట్టుబడి ఉన్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, అన్ని బయటపడిపోయినాయి కదా. అందుకే అనుభవం ఉన్న వ్యక్తి కావాలి, పరిపాలనకి అనుభవం ఉన్న వ్యక్తి కావాలి. ముఖ్యమంత్రి గారికి అనుభవం ఉంది కనుక రాజధాని లేకపోయినా సచివాలయం లేకపోయినా ఈరోజు మనం అద్భుతంగా పరిపాలన మనం చేసుకోగలుగుతున్నాం. గుర్తుపెట్టుకోవాలి, ఎస్టాబ్లిష్ రాష్ట్రాలు అండి, సౌత్ ఇండియాలో ఎస్టాబ్లిష్ రాష్ట్రాలు ఎంఓఈ కన్వర్షన్ చేయలేకపోతున్నారు. గుర్తుపెట్టుకోవాలి, పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకురాలేకపోతున్నారు. గుర్తుపెట్టుకోవాలి, కొత్త రాష్ట్రం మీ అందరు తెలుసు, మీరు కూడా అనుభవిస్తున్నారు ఎన్ని కష్టాలు ఉన్నాయి మనకి ఇక్కడ. నాకు ఈరోజు కూడా గుర్తు, మొదటి 100 రోజులకి ఒక పుస్తకం వేసాం ముఖ్యమంత్రి గారు, దాంట్లో ఒక ఫోటో ఉంటుంది. ఆనాడు హైదరాబాద్ సచివాలయం మనకి ఎలాంటి సచివాలయం, ఇప్పుడు అవినీతి ఆరోపణలు చేస్తానేది ఫ్యాన్సీ. లోకేష్ అవినీతి పరుడు, నేను కోరేది ఏంటంటే నిరూపించాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైన ఉంది. ఎందుకు మీరు నిరూపించలేకపోతున్నారు? పవన్ కళ్యాణ్ గారి ఆరోపణ చేసి దాదాపు 4 నెలలు 3 నెలలు 4 నెలలు అయినట్టుంది, ఆయన నిరూపించలేకపోతున్నారు. ఎక్కడో శేఖర్ రెడ్డిని తీసుకొచ్చి నా గట్టి ఇచ్చి, అసలు అతను ఎప్పుడు కలం కూడా కలలేదు. నేను ఎంతో న్యాయం వాళ్ళు కూడా ఆలోచించాను. తప్పులు చేస్తే ఎస్ లోకేష్ నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావు, చూడు ఈ 4 ఇష్యూలో నువ్వు తప్పు చేసావు, సరిదిద్దుకో చెప్తే మేము సరిదిద్దుకుందానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఊహాగా లేని ఎక్కడికి వెళ్ళినా దోచేస్తున్నాడు అంటే నాకు కూడా బాధ కలుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా గౌరవం, కానీ ఇంత వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తే నాకు బాధ వేస్తుంది. ఆయనకి ఎట్లయితే బాధ వేస్తుందో అదేవిధంగా నాకు బాధ వేస్తుంది. దీనిపైన ఆయన చెప్పాలి, ప్రజలకి చెప్పాలి. అమ్మా ఇప్పుడు నేను రాజధాని విషయంలో కూడా మనం ఒక గమనించాల్సి ఏంటంటే 35,000 ఎకరాలు ల్యాండ్ పూజ. ఇది తాజాగా స్పష్టంగా లోకేష్ చెప్తున్నటువంటి మాట. పవన్ కళ్యాణ్ నిజంగా ఆధారాలు ఉండినే మాట్లాడుతున్నారా, లేదంటే ఇది కేవలం ఆరోపణలకే ముగిపోతుందా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొంది ప్రస్తుతం మనతో విజయవాడ స్టూడియోలో ఉన్నారు శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నాయకులు, బ్రహ్మయ్య సీనియర్ జర్నలిస్ట్, అలాగే అంబటి రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మరికాసేపట్లో మంత్రి జాయిన్ అవుతారు కిరణ్ కుమార్ జనసేన నాయకులు, మరోవైపున రాజశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతారు. బ్రహ్మయ్య గారు ఏమంటారు, ఇది రాజకీయపరమైనటువంటి అభియోగాల కిందకు వస్తాయా, లేకపోతే నిజమైనటువంటి ఆధారాలతోనే పోరాటాలు జరుగుతాయా? ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల వాతావరణం సమీపించింది, నిజానికి చాలా ఎర్లీగా సమీపించింది. ఎప్పుడైతే వీళ్ళు వీధుల్లోకి వెళ్ళిపోయి పోరాటాలు, అంటే ఈ పోరాటం అంటే పత్రికా ప్రకటనల ద్వారా పోరాటం తప్ప నిజమైన ప్రజా పోరాటాలు కాదు ఇవి దీనికి సంబంధించి. సో వీళ్ళు ఎన్నికల నేపథ్యంలో చేస్తున్నటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఆయనకు అవకాశాలు ఉంది, ఆయన మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన కొత్తగా పాలనలోకి వచ్చాడు, పాలనలోకి రాలేదు, ఇంకా రాజకీయ పార్టీ పెట్టాడు చూస్తున్నారు. ఆయనకు సంబంధించి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, ఏమని అప్పుడప్పుడు మాత్రమే ఈయన వస్తాడు, మొన్నమొండదాకా కూడా 3 నెలలకు 4 నెలలకు గుర్తొచ్చినప్పుడు వస్తాడు ప్రజల్లోకి అనేది వచ్చేసింది. దానికి ఆయన సమాధానం చెప్తున్నాడు, వస్తూ ఉన్నాడు. అంటే అంతకుమించి ఆయన మీద ఆరోపణలు చేయడానికి అవకాశం లేదు కొత్తగా వచ్చాడు. కానీ లోకేష్ అట్లా కాదు, ఇవాళ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలక నేతగా ఉన్నాడు, ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి, అట్లా ముఖ్యమంత్రికి స్వయన కొడుకు, కీలక మంత్రి పదవిలో ఉన్నాడు ఇవాళ. ఈ నేపథ్యంలో అతని మీద ఆరోపణలు చేయటం సహజం, ఆరోపణలకు సంబంధించి. ఎందుకంటే ప్రతిపక్షం అనేవాళ్ళు ప్రధానంగా చేయవలసిన పని కూడా అదే, ఆరోపణలు చేయాలి, దానికి సంబంధించి శాస్త్రీయంగా చేస్తే ప్రతిపక్షం మరింత
దాని యొక్క గౌరవాన్ని పెంచుకుంటుంది. అయితే శాస్త్రీయంగా కాకుండా ఆరోపణ చేయటూ పోసారనుకోండి, ఓహో రాజకీయం అన్ని పార్టీల్లో వీళ్ళు కూడా ఒకటే అనే భావన ఉంటున్నారు. అందుకోసం లోకేష్ గారు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, నా మీద ఆరోపణలు చేస్తున్నారు, స్పష్టంగా చేస్తున్నప్పుడు శాస్త్రీయంగా నిరూపించండి, నువ్వు ఈ పలానా అంశంలో ఇంత టెండర్ వచ్చింది, ఇంత కుమ్ముకోవడం జరిగింది, పలానా పనికి సంబంధించి ఇట్లా జరిగింది, ఈ ఇట్లా జరిగింది అనేది చెప్పమని చెప్పుడు అడుగుతున్నాడు ఆయన లోకేష్ గారు. తప్పలేదు దానికి సంబంధించి అడగడంలో. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంకొంచెం హోంవర్క్ చేస్తే బాగుంటేదేమో ఆరోపణ చేసే ముందు అనేది నాకు అనిపిస్తుంది. ఒక సీనియర్ పాత్రికేయుడికి నా ఉద్దేశం ఏంటంటే ఇంకా హోంవర్క్ చేయాలి పవన్ కళ్యాణ్ గారు. హోంవర్క్ చేస్తే స్పష్టమైన ఆధారాలు కనిపిస్తాయి, అప్పుడు ఆయనకి ఇమేజ్ పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. రైట్, రామకృష్ణ గారు మీరేమంటారు, అసలు అవినీతి ఏమీ జరగనటువంటి ఆంధ్రప్రదేశ్లో అనవసరంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు అనిపిస్తుందా? సైంటిఫిక్ స్టడీ కూడా వచ్చింది సార్, అవినీతిలో మన ప్లేస్ ఏంటంటే సెకండ్ ప్లేస్ అనేది వచ్చింది. ఫస్ట్ ప్లేస్ తమిళనాడు ఏదో ఇచ్చారు, సెకండ్ ప్లేస్ ఆంధ్ర ఉంది అని సైంటిఫిక్ స్టడీ చేసి ఇచ్చారు అది రాజకీయ పార్టీల ఆరోపణలు ఇవన్నీ పక్కన పెడితే. సో సైంటిఫిక్ స్టడీలో కూడా ఇది సెకండ్ ప్లేస్లో ఉందంటే మరి ఎవరు తీసుకుంటారు డబ్బులు, ఎవరి దగ్గర చేరుతున్నట్టు అధికార పార్టీ దగ్గరికే చేరాలి. అధికార పార్టీలో కూడా మెయిన్ ఎవరి దగ్గర చేరుతాయి, సెంటర్ పవర్ సెంటర్ ఎక్కడ ఉందో అక్కడికే చేరాలి. సో ఇందులో చెప్పే దాంట్లో వేగ్గా ఉందని వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం కానీ, సరే ఉదాహరణకి పట్టిసీమ తీసుకుందాం సార్, పట్టిసీమ తీసుకుంటే క్లియర్ కట్ ఆరోపణ చేసిన తర్వాత ఏమైనా ఎంక్వైరీ చేశారంటే ఎంక్వైరీ చేయలేదు. దానికి నెక్స్ట్ బలం చేకూరుస్తూ కాగ్ చెప్పింది దాంట్లో 340 కోట్లు 350 కోట్లు అవినీతి జరిగింది అని. తర్వాత ఆరోపణలు ఫస్ట్ అంటే ప్రతిపక్ష పార్టీలుగా అనుకోండి, లేకపోతే అంతకుముందు అధికారం చేసిన పార్టీ అనుకోండి, దీనికి ఇంత అవ్వదు, ఇంత అవినీతి జరిగింది అని చెప్పిన తర్వాత కాగ్ కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఎస్ పట్టిసీమలో 380 కోట్లు అవినీతి జరిగింది అని చెప్పడం జరిగింది. సో మన వేగ్గా వీళ్ళు మేము కొట్టిపారేస్తే వీటిలన్నిటికీ సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సిన పని ఉంటుంది. తర్వాత ఇసుక మట్టి విషయాల్లో మనం ఇసుక రేవుల్లో ఎక్కడ ఏ గ్రామానికన్నా ఇసుక రేవులు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఆ ప్రజలతో మాట్లాడితే క్లియర్గా అర్థమవుతుంది ఇసుకలో ఎంత అవినీతి జరుగుతోంది అని. అలాంటిది కాకుండా టీవీ ముందు వచ్చి ఊరికే మేము ఖండిస్తున్నాం ఇలాంటివి జరగట్లేదు అన్నప్పుడు ఎస్ ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేయండి, ఒక రిటైర్డ్ జడ్తోనో ఒక సిట్టో లేకపోతే ఏదో ఒకటి ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేయాలి. ఇవన్నీ పక్కన పెడితే మనం విశాఖపట్నం వెళ్తే అధికారపక్ష మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్లే తగాదబడి వాళ్లే కొట్టుకోవడం జరిగింది ఇక్కడ. అంటే అక్కడికి వచ్చేటప్పుడు స్థలాలు భూ కుంభకోణం, ఇక్కడికి వచ్చేటప్పటికి మేమే బయట పెట్టాం, మీరు బయట పెట్టినా అక్కడ కుంభకోణం జరిగిందని కదా మీ మంత్రి గారు వచ్చి బయట పెట్టి విషయం చెప్పింది. సో అవినీతి జరిగిందనే కదా దాని అర్థం. సో ఇదన్నీ ఖచ్చితంగా కాకపోతే చెప్పే ప్రజెంటేషన్లో తేడా ఉండడం వల్ల తప్పించుకుంటున్నారు, కానీ అవినీతి 100% ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూనే ఉంది సార్. రైట్, ఏమంటారు? ఇదంతా ట్రాస్ అండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేటప్పుడు అంతా తప్పు మాట్లాడుతున్నారు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? కాంగ్రెస్ టైంలో రాజశేఖర రెడ్డి గారు స్టార్టింగ్ పట్టిసీమ ఏదైనా కాంగ్రెస్ టైంలో స్టార్ట్ కాదు. పోలవరం ఎడకాలం కుడికాలం అనేది పోలవరంతో సంబంధం లేదు కదా పట్టిసీమ. ఆ కాలంలో పోసాం, ఏ కాలంలో పోసిన పట్టిసీమ వరకు జరిగేటప్పుడు ఎక్కువ డబ్బులు వచ్చేది ఎక్కడ సార్? ఎత్త వరకు వస్తాయి. ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి వచ్చేటప్పటికి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ వచ్చేటప్పటికి ఎక్కడ చేస్తున్నారు ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేయడానికి? ఎక్కడ అవినీతి ఎలా జరుగుద్ది? కన్స్ట్రక్షన్ పునాదుల్లో కన్స్ట్రక్షన్ ఎవరైనా అవినీతి చేస్తారా? చేస్తే ఏమవుతాయి? కూలిపోతాయి. కాలువలు ఆల్రెడీ కాలువలు లెఫ్ట్ రైట్ ఇవన్నీ తవ్వేసిన తర్వాత ఎంత అవినీతి అయిపోయిన తర్వాత కన్స్ట్రక్షన్ దగ్గరికి వచ్చినప్పటికి కన్స్ట్రక్షన్ దగ్గర ఎక్కడ అవినీతి జరగదు సార్, ఎవరు చేయకూడదు. ఈ తెలుగుదేశం పార్టీ చాలా ముఖ్యంగా ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి దీనికి ఏం కావాలన్నా, రైతులకు ఏం చేయాలన్న దానికి టోటల్గా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు చాలా కాంక్రీట్గా చేస్తున్నటువంటి పని. ఇదంతా ఎత్ వర్క్లో దోషేసుకున్నది కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కాదు సార్. పట్టిసీమ కట్టింది అయితే చెప్పండి. ముందుగా టీడీపీ గారికి నేను థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను సార్, ఎందుకంటే అవినీతో ఏదో పక్కన పెడితే మేము తవ్విన కాలువల ద్వారానే పట్టిసీమ నీళ్ళు ఇచ్చాము అని ఒప్పుకున్నారు. దాంట్లో అవినీతి జరిగిందా లేదా అంటే మీరు ఈరోజు ఎంక్వైరీ చేసే పవర్ మీ చేతిలో ఉంది, మేము తవ్విన కాలువల ద్వారా మీరు ప్రజలకు నీళ్లు అందించగలిగినందుకు మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. తర్వాత సార్, ఎర్త్ వర్క్లో బాగా డబ్బులు వస్తాయనే మాట చెప్తున్నారు. కాలువలు అనేది చాలా మైనర్ పార్ట్. ఎర్త్ వర్క్ తీసుకుంటే డ్యామ్ దగ్గరికి వెళ్దాం పదండి, ఎంత ఎర్త్ వర్క్ జరుగుతుందో. పోలవరంలో పట్టిసీమ పూర్తి ఎర్త్ వర్క్ మీరే చేశారు కదా, వేరే వాళ్ళు ఎవరు చేశారు? పోలవరం అంతా తల్లిదంతా మొత్తం దూచేసుకున్నారు.
పిల్లలు కాపాడడానికి పిల్లలు కాపాడడానికి మా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు సార్. ఒక మాట, భూమిలో తినొచ్చు అనేది మీరు చెప్తున్నారు కదా, ఇది కాదు కాంక్రీట్ కాంట్రాక్టర్లు కలిసి ఓకే కదా సార్. ఇప్పుడు మీరేం చెప్తున్నారు, రాజశేఖర్ రెడ్డి కేవలం కాలువలు కట్టి అంటే ఎర్త్ వర్క్ మీరే చేస్తున్నారు, ఎర్త్ వర్క్ చేశారు సార్. ఎర్త్ వర్క్ చేస్తారు, ఎర్త్ వర్క్ అంటే ఏంటండి, కాలువలు తవ్వటమే సార్. కాలువలు తవ్వడం ఎర్త్ వర్క్ కాదు, డ్యామ్ దగ్గర లక్షల క్యూబిక్ మీటర్స్ ఆఫ్ ఎర్త్ వర్క్ జరిగింది. అది కాంక్రీట్ వర్క్ తవ్విన తర్వాత కాంక్రీట్ మీరు ఎర్త్ వర్క్ ఎక్కడ చేస్తారు, ఎర్త్ వర్క్ ప్రాజెక్ట్ మొత్తాన్ని 100% గా తీసుకుంటే కాలువలు 20% ఉంటది, మిగతాదంతా 80% ఉంటది. ఆ 80% రిజర్వాయర్ దగ్గర ఎన్ని లక్షల పోలవరం పక్కన పట్టి సీఎం అయితే భూమి నుంచి పైదాకా మొత్తం మీరే కదా చేసింది. ఇప్పుడు దాన్నే కదా అంది, ఎర్త్ వర్క్ కూడా పట్టి సీఎంకి ఎవరు చేసింది, మీరే కదా. పట్టి సీఎం అది అసలు తవ్వింది, కట్టింది, కాలువల్లోకి పంపించింది, నీళ్లు పంపించేదాకా మొత్తం పట్టి. ఒక మాట, పట్టి సీఎం అనేటువంటిది ఇట్ ఈస్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆఫ్ తెలుగుదేశం, అవునా కదా. పట్టి సీఎంలో అసలు అది ఇంకొకళ్ళ ఆలోచన కూడా కాదు కదా. సీఎం తెలుగుదేశం మరి పనంతా మీరే చేసిన తర్వాత పోలవరంలో తినేసిన తర్వాత దీన్ని మేము ప్రజలకు నీళ్ళు ఇచ్చారా, ఇవ్వలేదు కదా ఈ రోజు చక్కగా. మళ్ళీ మీరు ఇక్కడ అవినీతికి సంబంధించిన మాట మీద తెలుగుదేశం గవర్నమెంట్ లో ఇక్కడ ఇంత అన్యాయం కూడా చేయలేదు సార్. చాలా చాలా జాగ్రత్తగా ప్రజలకు నీరు అందించి ఈ రోజు ఎక్కడో మా కృత్తివేని మండలం ఆ మూల వరకు ఈ నీళ్ళు వస్తున్నాయంటే ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారు మా ఉమామహేశ్వర గారు పుణ్యం అంటే ఈ రోజు రావడానికి గురించి మా దగ్గర అన్యాయం ఏమి జరగలేదు సార్. రాజశేఖర్ గారు ఏమంటారు, అసలు ఎలాంటి అవినీతి జరగనటువంటి ఒక నిజాయితీతో కూడినటువంటి ప్రభుత్వం మీద లోకేష్ మీద అనవసరమైన విమర్శలు చేస్తున్నారని మీరు అర్థం చేసుకున్నారా? సాయి గారు, ఈరోజు ఇప్పుడు మేము అపోజిషన్ పార్టీగా ఏ ఆరోపణ చేసినప్పుడు కూడా దాన్ని కొట్టిపారేస్తారు, కానీ మరి కాగ్గే అవినీతి జరిగినట్టుగా రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అవినీతి జరగలేదు అనేటువంటి ధైర్యం వీళ్ళుంటే ఎంక్వైరీ చేయించుకోమనండి. ఇప్పుడు ఈరోజు నిన్న మొన్నటి వరకు వాళ్ళతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా తీవ్రస్థాయిలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేయడం జరిగింది. నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి బీజేపీ కూడా తీవ్రస్థాయిలో అవినీతి చేస్తా ఉన్నారు, అవినీతి రాజ్యం వెళుతుంది ఆంధ్రప్రదేశ్లోని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేసుకోలేకపోతా ఉన్నారు? నీతివంతమైనటువంటి పాలన అందించే పని అయితే ఎలాంటి అవినీతి జరగకపోతే ఎంక్వైరీ వేయించుకోమనండి. ఇప్పుడు ఇంతమంది ఆరోపణలు కూడా వాళ్ళు సమర్థించుకుంటున్నారంటే దురదృష్టకరమైన విషయం. ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని నిరూపించుకోవాల్సిన బాధ్యత అధికారులు ఉన్నటువంటి పార్టీ మీద నాయకుల మీద ఉంటుంది. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో ముఖ్యమంత్రిగా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఔటర్ రింగ్ రోడ్డు మీద ఆరోపణలు చేసినటువంటి సందర్భంలో లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసినటువంటి సందర్భంలో సిబిఐ ఎంక్వైరీ చేయించుకున్నారు, నిరూపించుకున్నారు. కాబట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పట్టిసీమ దగ్గర నుంచి పోలవరం కానివ్వండి, రాజధాని నిర్మాణంలో కానివ్వండి, లేదా ఇసుక దందాలు కానివ్వండి, భూదందాలు కానివ్వండి, ఇన్ని ఎన్నో రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ మీద. విచారణ జరిపించుకోమనండి లోకేష్ గారిని. విచారణకు ఎందుకు భయపడతా ఉన్నారు? విచారణ జరిపించుకొని నిరూపించుకోమనండి నేను ఎలాంటి తప్పు చేయలేదని. అప్పుడు మాట్లాడేటువంటి హక్కు ఉంటుంది లోకేష్ గారికైనా. రైట్, ఏమంటారు, విచారణ జరిపించుకోడు సార్? ఇది ఎప్పటి నుంచో గత 20 సంవత్సరాల నుంచి చూస్తున్నావు సార్. ఎక్కడ విచారణ ఊరికనే మాట్లాడటానికి ఏముంది సార్? ఏదన్నా నిందేయటానికి చాలా ఈజీగా ఇచ్చు, కానీ అది నిరూపించడం వల్ల చాలా కష్టం. మరి పవన్ కళ్యాణ్ గారు ఊరికనే అనవసరంగా మరి చిన్న మాట అంటే ఆయన చాలా బాధపడిపోయాడు. చిన్న మాట అంటే మరి ఎదరోళ్ళు మనుషులు అటువంటిది కాదు సార్. లోకేష్ గారు మనిషి కదా, ఆయన హృదయం ఉండదా? ఎవరికైనా ఉంటుంది కదా. కాబట్టి నిరాధారమైన ఆరోపణలు చేయటం అనేది
మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక అలాగే మరి సార్ ఇప్పుడు మాట్లాడే వైఎస్ఆర్సీపీ నాయకులను కూడా అనవసరంగా వేయటం చాలా తప్పిది. ఏదైనా నిరూపణ ఆధారమైనటువంటి ఏదైనా ఉంటే చేయాలి తప్ప ఆధారం లేనటువంటి వేయటం అనేది తప్పు. ఉదాహరణకి మరి అన్ని సిబిఐ కేసుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు విత్ ఆధారాలతో ఉంటేనే కానీ ఆయన జైలుకి వెళ్ళారు. ఆధారం లేకుండా మాట్లాడడం అనేది ఈ తెలుగుదేశం ప్రభుత్వం మీద చాలా చాలా మంది మాట్లాడుతున్నారు, చాలా తప్పండి. విచారణ ఎదుర్కొంటా ఉన్నాం మేము. మీరు విచారణ కేసు ఉంటేనే కదా, కేసు ఉంటేనే కదా సార్. ఇప్పుడు అందమైన అమరావతి డెవలప్మెంట్ చేస్తున్నారు, బస్సులో ఉండి ఆయన పాలన చేస్తున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు కాదు, తెలుగుదేశం నాయకులు కాదు, చాలా కష్టపడి అమరావతిని తీర్చిదిద్దుకుంటున్నారు. వాత్సల్యం ఏం చేస్తారండి? వాత్సల్యం మాకు రాజ్యాధికారం రాలేదని బాధతో ఏదో నిందలు వేస్తూ ఉంటారు. దాన్ని మీరు కూడా పట్టుకుంటే ఎలా సార్? అది చాలా చక్కగా గవర్నమెంట్ జరుగుతుంది. మాకు నిన్న ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి వస్తాయి. మీకు చక్కటి రాజధాని కడుతున్నారు సార్. అటువంటి నిరాధార ఆరోపణలు వద్దు. మీరు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం చాలా తప్పు. రైట్, సరే. ఈ పథకాలకు సంబంధించి అవినీతి ఆరోపణలు కొత్త కాదండి. మనకి నెహ్రూ గారు టైంలో కూడా సాగర్ నాగార్జునసాగర్ ప్రాజెక్టుకి సంబంధించి అవినీతి ఆరోపణలు వచ్చినాయి. ప్రాజెక్ట్ అంటూ కరటం ప్రారంభించిన తర్వాత అవినీతి ఆరోపణలు రావటం కరెక్టు, వస్తూనే ఉంటాయి దీనికి సంబంధించి. అయితే ఎప్పుడు కూడా శాస్త్రంగా ఏ ప్రభుత్వం కూడా రాజకీయ పార్టీలు అన్నీ కూడా మామూలుగా అదే మెట్టు దిక్కుండా ఆరోపణలు చేస్తారు తప్ప ఓ ఇది చేస్తే అవినీతి పట్టుబడుతుంది, ఇది చేస్తే ఇది బాగుంటుందని చెప్పేసి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉంటుంది, ప్రతిపక్షం కాంగ్రెస్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది. ఎవరికి వాళ్ళు దోబూతులు ఆడతారే తప్ప ప్రజల డబ్బులు దుర్వినియోగం కాకుండా ఉండాలి ఎవరు. కాగేం చేస్తుంది? కాగేం చేస్తుందంటే ఇగో ఇక్కడ దుర్వినియోగం జరిగింది, ఇక్కడ ఎక్సెస్ ఇచ్చారు, ఇక్కడ తక్కువ ఇచ్చారు. అవినీతి జరిగిందని చెప్పదు. కాకప్పుడు ఏం చెప్తుంటే శాస్త్రీయంగా చెప్తుంది అది. సో 10 రూపాయలు గ్లాసు 100 రూపాయలు కొన్నారు, ఇది తప్పు అని చెప్తుంది దీనికి సంబంధించి. బట్ దీనికి సంబంధించి మనం నిరూపించవలసిన బాధ్యత ఎవరైతే ప్రభుత్వాల్లో ఉంటారో వాళ్ళు చేయాలి, కానీ వాళ్ళు చేయరు. ఇంకేం కావాలండి? అంతకన్నా కాగు ఇంకేం చెప్పాలండి? అట్లా కాదు మిత్రమా, అట్లా కాదండి. మీరు చెప్పేది ఇప్పుడు సాగర్కి సంబంధించిన ఆరోపణలు కాగు ఏం? కాంగ్రెస్ లో కూడా ఇదే ఆరోపణలు వచ్చినాయి. జలయజ్ఞం ధనయజ్ఞం అని చెప్పేతో వైఎస్ఆర్ గారు దాని మీద బాగా వచ్చింది. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దానికి సంబంధించిన కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజున విమర్శ చేసింది. మరి ఆయన చెప్పినట్టుగా ఇవాళ తెలుగుదేశం పార్టీ విచారణ జరిపించి ఉండాలి కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా అది ధనయజ్ఞమే ఉన్నట్లయితే ఇప్పుడు తెలుగుదేశం మీద ఆరోపణలు చేస్తున్నారు. రేపు వాళ్ళు పొరపాటున రేపొద్దున మళ్ళీ వేరే ప్రతిపక్షం వచ్చిందనుకోండి తెలుగుదేశం బదులుగా, అప్పుడు పరిస్థితి ఏంటి? వాళ్ళు మళ్ళీ చేయరు ఆ రోజున. అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ పార్టీలు ఒక రకంగా నాటకాలు ఆడతాయి ప్రజల ముందు. ఇక్కడ ఒకటి, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న టైంలో రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కానీ పిసిసి చీఫ్గా ఉండి కానీ తీవ్ర ఆరోపణలు చేశారు. వచ్చాక విచారణ కమిటీలు కూడా వేశారు, వేసి ఆ కమిటీలన్నిటి ద్వారా ఆయన క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఇప్పుడేమో రాజశేఖర్ రెడ్డి మీద ఆరోపణలు చేసినటువంటి తెలుగుదేశం ఏమో వచ్చాక అసలు విచారణ కేవలం ఆ యాంటీ ఇన్కంబెన్సీని క్రియేట్ చేసి ఓట్లు దండుకోవడం తప్పించి ఎప్పుడన్నా నిజంగా ప్రయోజనం జరిగింది? మీకు తెలుసు నాకు తెలుసు, ఈ అవినీతి చేసే వాళ్ళు ఎవరు కూడా ఓపెన్ గా చేయరండి, పట్టుబడే అవకాశాలు ఉండవు దీనికి సంబంధించి. ఇది బహిరంగ రహస్యం. అంటే ఇక్కడ ఒకటి, ఒక 2G కుంభకోణంది కానీ లేకపోతే ఒక బొగ్గు కుంభకోణంది కానీ ఇట్లాంటిది కాగ్ నివేదికల ఆధారంగానే విచారణ జరిగింది. కామన్వెల్త్ కుంభకోణం కూడా కాగ్ నివేదిక ఆధారంగా విచారణ జరిగింది, కానీ రాష్ట్రాల్లోకి వచ్చేటప్పటికి కాగ్ నివేదిక ఆధారంగా విచారణలు జరగవు. ఎందుకని? మీకు కాగ్ నివేదికలు ఎక్కడ నిలబడవండి, మీకు నిలబడేది సిబిఐ కనుక చేస్తే ఖచ్చితంగా నిలబడతాయి. మనకు కాగ్ నివేదిక మీద సిబిఐ విచారణ చేయించారు, టూజీ కానీ బొగ్గు కానీ ఇట్లాంటి వాటి చేస్తారు. కానీ దీంట్లో ఇక్కడికి వచ్చేటప్పటికి అట్లాంటి విచారణలు ఏమి చెయ్యవు ప్రభుత్వాలు. ఎందుకనంటే ఎందుకు చేయమంటే వాళ్ళకు రాజకీయంగా వాళ్ళకు చాలా అవగాహన కలిగి ఉంటారండి లోపల అంతర్గతంగా దానికి సంబంధించి. పైకి మాత్రమే తిట్టుకుంటారు ఖచ్చితంగా, దాంట్లో అనుమానం లేదు. రాజకీయ పార్టీల అవగాహన వేరేగా ఉంటుంది దానికి సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా అవును, జనప్పుడు వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నాడు, ఇవాళ వచ్చి ఉండాలి విచారణ చేసి ఉండాలి. అట్లాగే నిజంగా వైఎస్ఆర్ గారు అది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రూవ్ చేసి ఉండాల్సింది, నిజంగా ఆయన చెప్పినట్టు ఆరోపణలన్నీ చేస్తున్నట్టు ప్రూవ్ చేయలేకపోయారు అప్పటికి సంబంధించి. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే స్పష్టంగా జరుగుతుంది, అంటే పొలిటికల్ డ్రామా. రైట్, ఏమంటారు ఇప్పుడు కాగ్ ఆధారంగానే కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పిన 2G కానీ కోల్ స్కామ్లో కానీ తర్వాత రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్ ఆయనకి ఇన్వాల్వ్మెంట్ లేదు, ఆయన మేనల్లుడు ఏదో డబ్బులు తీసుకున్నాడని చెప్పి ఆయన్ని మంత్రివర్గం నుంచి తొలగించి ఎంక్వైరీ చేయడం జరిగింది. తర్వాత స్టేట్ విషయానికి వచ్చినప్పుడు సార్, ఓక్స్ వ్యాగన్ పైన ఆరోపణలు వస్తే ఆనాటిగా గవర్నమెంట్
ఎంక్వైరీ వేయడం జరిగింది, సిబిఐ ఎంక్వైరీ వేయడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ రూపాయలు వెనక్కి ఇచ్చారు, చర్య మాత్రం తీసుకోలేదు, ఆయన మంత్రివర్గం శాఖ మాత్రం. బట్ ఎండ్ ఆఫ్ ది డే అది ఏం జరగలేదు అనేది సిబిఐ ఎంక్వైరీ నుంచి మనకు వచ్చిన రిపోర్ట్. కోటి రూపాయలు స్వయంగా మంత్రి వెనక్కి ఇచ్చేసాక ఇంకా జరగలేదండి, అంటే తీసుకున్న లంచం ఎదిరిచ్చేసిన తర్వాత జరగలేదని కాదు, జరిగిన డ్యామేజ్ అని చెప్పారు. అది వాళ్ళు పెట్టుబడి పెట్టి డ్యామేజ్ జరిగింది, తీసుకున్నటువంటి మామూలు వెనక్కి ఇచ్చారు, దాన్ని ఏదో సరదాగా ఇచ్చారు. కాంగ్రెస్ పాలన మొత్తం దేశం అవినీతే కదా సార్. అవును, ఒక్క నిమిషం. సో సరే, మీ దగ్గరకు వచ్చిన సాయిగర్, కాంగ్రెస్ పార్టీ ఎంక్వైరీ అనేది ధైర్యంగా ఎంక్వైరీ తన మీద ఆరోపణ వచ్చినప్పుడు ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది, ప్రజల ముందుకు వెళ్ళటం జరిగింది. మీరు ఇక్కడ ఎంక్వైరీకే భయపడుతున్నారు కదా, మిమ్మల్ని ఏం చెప్తున్నాం, ముందు ఎంక్వైరీ చేసుకోండి, తర్వాత దాంట్లో తప్పొప్పులు తేల్చుకోండి, నిజమా కాదా చెప్పండి అంటున్నాం. మేము వేసుకున్నాం కదా, మా పైన మాకు ఎంక్వైరీ వేసుకున్నాం కదా, మేము ప్రజల ముందుకు వెళ్ళాం కదా, ఇదిగో ఇది తప్పు ఇది ఒప్పు అని సిబిఐ చెప్పింది కదా, మీరు కూడా అలాగే ఒక ఎంక్వైరీ కోరండి, తప్పొప్పులు బయటకు చెప్పండి, ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. నాకు నేను సర్టిఫికేట్ ఇచ్చుకుంటే కుదరదు కదా సార్, గవర్నమెంట్ ఏజెన్సీస్లో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మనోభావాలు మనసులు వ్యక్తిత్వాలు అంటే మనం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే చెప్తాం. అలాంటి వాటికి ఏది నేను లోను కాకుండా నేను పనిచేస్తానని ప్రమాణ స్వీకారం చేసే కదా పదవి స్వీకరిస్తాము. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత నేను సెన్సిటివ్, నా గుండె గాయమైంది, నేను బాధపడుతున్నాను అంటే ఇప్పుడు మీ సామాన్య ప్రజలకి సామాన్య ప్రజలకి అంత గవర్నమెంట్ వస్తుంది. చాలా అవినీతి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానివ్వండి, కేంద్ర మంత్రులు కానివ్వండి, చాలా మంది వీళ్ళు భయపడి మరి రీజాయినింగ్ కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు. వేగ్ స్టేట్మెంట్ సార్, పర్టికులర్ గా నాలుగు కోట్ చేసా, ఒకటి కోట్ చేసా, భూకంప కోణం కోట్ చేసా, తర్వాత ఇసుక పర్టికులర్ గా కోట్ చేసిన తర్వాత దానికి స్పెసిఫిక్ గా ఆన్సర్ చెప్పండి, కానీ జనరలైజ్ కావద్దు. ఇక్కడ కిరణ్ గారు, పవన్ కళ్యాణ్ ఆరోపణలు మాత్రమే చేస్తారు కానీ వాస్తవాలు ఏమీ నిరూపించరు. నిజం, నన్ను అనవసరంగా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు తప్పించి అందులో నిజమేం లేదు, ధైర్యం ఉంటే నిరూపించమనండి, శాస్త్రీయంగా నిరూపించమనండి అని అడుగుతున్నారు లోకేష్ పవన్ కళ్యాణ్ ఆరోపణలకి. సైగర్, ఇప్పుడు ఆరోపణల విషయంకి వచ్చేటప్పటికీ ఏవైతే వాస్తవాలు ఉన్నాయో అవి మాత్రమే మా నాయకుడు మాట్లాడతాడండి. ఏదో రాజకీయంగా ఏదో ఆధారాలు లేవని, ఆధారాలు అంటే ఏ విషయంలో అంటారు ఆధారాలు లేవని, అంటే ఇసుక మాఫియా విషయంలో అంటారా? ఇప్పుడు డైరెక్ట్గా ఏ నాయకుడినైనా తీసుకోండి సార్, ఈరోజు ప్రత్యక్షంగా కానీ డైరెక్ట్ ప్రత్యక్షంగానే కాకపోతే ఏంట్రా అంటే ఇంకొక సబ్స్టిట్యూట్, ఒక షాడో ఉంటాడు మెయింటైన్ చేయటం. ఆ షాడోను పెట్టుకొని కొన్ని వందల కోట్లు ఆర్జించే స్థాయికి ఎదిగిపోయారండి. వాస్తవానికి గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఫ్రీ శాండ్ అన్నారు, కానీ ఒక లబ్ధిదారుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ శాండ్ ఏ రేటుకి వెళ్తుందండి? అదొకటైతే ఫ్రీ శాండ్ అంటే ఎవరు ఇచ్చిపోతారు సార్? వాళ్ళు ట్రాక్టర్లోను ట్రాక్టర్లు ఒకటి అండి, ట్రాక్టర్ విషయం అండి, ట్రాక్టర్ విషయం ఏం కాదు, ట్రాక్టర్ కాదు లారీ, సరే లారీ కాదు, ఎవరు తీసుకెళ్తారు? మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి చెప్పేస్తా మీకు ఇప్పుడు ఈ రోజున ఇదే ఫోరంలో మీకు ఒక వాస్తవం చెప్తా. వాస్తవానికి ఏదన్నా సరే ఒక ప్లాన్, ఒక పర్మిట్ ఆర్డర్ను చూసుకొని శాండ్ సప్లై ఇవ్వాలండి. మీరు ఏం చేస్తున్నారు, ఒక ఆర్డర్నో లేకపోతే పర్మిట్నో బేస్ చేసుకొని శాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఒక లోడ్ వెళ్ళాల్సిన చోట 500 లోడ్లు వెళ్తాయండి. దీన్ని ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకోరు, మా సంబంధం లేదు. కాగితం చూపించడానికి తీసుకోవడానికి ఎవరు లేరు కదా అక్కడ. అంతే ఒకటండి, వాస్తవానికి ఏంటంటే ఒక పారదర్శకత ఏదో పెట్టారు, దానికి కానీ ఏంటి అంటే వీళ్ళకి ఏ బిల్డింగ్ ప్లాన్, బిల్డింగ్ పర్మిషన్ లేకపోతే ఏదో ఒక ఆర్డర్తో పాటు రమ్మని ఒకటి చూపిస్తున్నారు, కొన్ని వందల లోడ్లు అక్రమంగా రవాణా చేస్తున్నారు. రాజధానికి ఇసుక తోలుకోవడం తప్ప సార్? సాయి గారు, ఇంకోటి రాజధానికి ఇసుక తోలండి, రాజధానికి నిధులు లేవో మేమేం కట్టలేకపోతున్నామో అని పక్కన గోలపెట్టారు. ఒకటి అడుగుతున్నారు, రాంకృష్ణ గారు అడిగింది చెప్పండి సార్. సార్, మీకు రాజధానికి మనకు నిధులు లేవు సార్, రాజధాని ఈరోజు కట్టే పరిస్థితుల్లో లేము, కేంద్రం మనకు అన్యాయం చేసింది, ఇంక ఊరికి ఇసుక తోలుకొని ఏం చేసుకుంటారు? ఎంఆర్ఓ వనజాక్షి గారి కేసులు, ఆర్డిఓలు ఎదుర్కొన్నారు, గోలపెట్టిన విషయం రాంగా కేంద్రం మీద ఆధారపడి చంద్రబాబు నాయుడు గారు లేరు, ఆయన ఓన్ శక్తితో అడిగేది ఏంటి మీరు మాట్లాడుతున్నారు?
పర్సనల్ ఫండ్ ఏమైనా పెడుతున్నారు ఏంటంటే కేంద్రం మీద ఆధారపడలేదు అంటే కేంద్ర ప్రభుత్వం కనుక మీకు ఫండ్ ఇవ్వకపోతే ఇచ్చిన వరకు చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు అలా కాదండి. ఓకే ఇసుక మీరు అన్నట్టుగానే ఏం కాలేదు, అమరావతికి తీసుకెళ్తున్నారు. విశాఖపట్నం నుంచి రాజమండ్రి నుంచి కూడా అమరావతికి తెస్తున్నారు ఇసుక. అది అది తప్పండి, అదంతా ఎక్కడికి తీసుకెళ్తున్నారు అది ఎవరు తీసుకొస్తారో తెలియదు. అది కానీ రాంగ్ రాంగ్ టైగర్ విజయవాడ నుంచి తెలంగాణ వెళ్తుందండి లోడ్ విజయవాడ నుంచి తెలంగాణ వెళ్తుంది, నెల్లూరు నుంచి చెన్నై వెళ్తుంది. పట్టుకోండి సార్, పది సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేశారు, డబ్బులు కావాలా రేపు రేపు ఎలక్షన్స్ కి ఇంకోళ్ళతో పొత్తొద్దు లాదే మా నాయకులు లాంటి వాడు సపోర్ట్ అక్కర్లేదు అనుకున్నప్పుడు మీరు డబ్బు కావాలా? ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సమకూర్చుకున్నారు గత 4.5 సంవత్సరాల్లో. చేస్తున్నారని ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తే ఊరుకోరు కరెక్టే. అది ఎప్పుడు ఆ సిస్టమ్ ఉండి సీవరేజ్ అదంతా ఉంటే ఏదైనా కాగితం పట్టారంటారు. ఇక్కడ సీవరేజ్ లేనప్పుడు ఇంకా కాగితం ఆపేది ఎవరు తీసుకెళ్లేదారు. ఒక మాట అండి, ఒక మాట ఒక మాట ఇసుక ఇప్పుడు ప్రధానంగా పవన్ కళ్యాణ్ శేఖర్ రెడ్డి ఇష్యూది వేరేది, అది మనం మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ ఇసుకకి సంబంధించి ఫ్రీ ఇచ్చారు, మీరు ఫ్రీ అని చెప్తున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇళ్ళు కట్టుకుంటున్న వాళ్ళు, ప్రాజెక్టులు కట్టుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఫ్రీగా తీసుకుంటున్నారా లేదా అని ఏమన్నా కనీసం ఒక ర్యాండమ్ చెక్ అన్న చేసింది గవర్నమెంట్. ఒక మాట నేను అనేది, వాళ్ళందరూ అయితే డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు, పాత రేట్ ఎంత ఉందో అంత పెట్టినా కొంటున్నారు, ఇంకోసారి ఇంకో 10 రూపాయలు ఎక్కువ వేసినా కొంటున్నారు. ఇంకా అట్లాంటప్పుడు మీరు అది ఎవరు తింటలేదు అంటే 2000 రూపాయలు ట్రాక్టర్కి అయ్యే ఖర్చు, 2000 రూపాయలు అంటే ఒక ఇదివరకు 2000 రూపాయలే, ఇప్పుడు 2000 రూపాయలు అయిందా? పోనీ పెట్రోల్ డీజిల్ ఏమన్నా 2000 రూపాయలు రేంజ్ కలెక్టర్, మరి కృష్ణా జిల్లా కలెక్టర్ కానీ గుంటూరు జిల్లా కలెక్టర్ కానీ చాలా దీని మీద నిఘా వేసి ఎక్కడ నిఘా అంటే ఫ్రీగా చాలా మంది హ్యాపీగా కట్టుకుంటారు, కానీ అక్రమ వర్కుల మీద నిఘా పెట్టారు. ఒక్క ఇంటి దగ్గరకన్నా వెళ్ళి కనుక్కున్నారు చాలా హ్యాపీగా నేరుగా జరగట్లేదండి, జరుగుతుందండి అంటే మధ్యలో మిడిల్ మెన్ ఎవరైతే ఉన్నారో, ఇందాక చెప్పారు ఫ్రీగా రాదు కదా ఇంటికి తీసుకొచ్చి పోయారు కదా అని చెప్పేసి ఆ పోసేవాళ్ళు రింగ్ అవుతున్నారండి. దాని వెనకాల దాని వెనకాల ఉన్న రాజకీయ పార్టీలు ఏంటి దాన్ని మాట్లాడాలి మనం. అసలు అసలు ఎక్కడ రావాలి పాయింట్ అది మనం. రాజశేఖర్ గారు చెప్పండి. సాయి గారు చెప్పండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి నివాసానికి అతి దగ్గరలో కోత వేటు దూరంలోనే ఉంది, ఇసుక అమ్ముకుంటా ఉన్నారు, దాని గురించి ఏం మాట్లాడతారు సార్? అదే రాజధాని యాక్సెస్ రోడ్ కదండి, మీరు వచ్చి చూడండి యాక్సెస్ రోడ్ కి తిప్పలేదు. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం చిలక పలుకులు ఇప్పుడు పలుకుతా ఉన్నారు. రైట్ రైట్ ఒక్క నిమిషం. ఇక్కడ ప్రకాశం బ్యారేజీ దగ్గరలో తవ్వడానికి అనుమతి లేదు ఎక్కడా కూడా. మీరు చెప్పే ఇసుక క్వారీలను తోడతావచ్చు, కనకదుర్గ వారధి దగ్గర, ప్రకాశం బ్యారేజీ దగ్గర బ్యారేజ్ ఎగువన తవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో నిబంధన మీరు అది తీసుకెళ్లి అమరావతిలో పోస్తున్నారని మీరే చెప్తుంటారు. అంటే అది ఖచ్చితంగా అది చేసే వాళ్ళని జైల్లో పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్రకాశం బ్యారేజీ దిగువ ఉండేదంతా కూడా పూడిక ఇసుక. అది అక్కడ ఏదైనా తేడా వచ్చిందంటే బ్యారేజీ దగ్గర కింద కొట్టుకుపోతుంది. అదేనండి, మీరు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నారా? పంటలు ఎక్కడి నుంచి? మరి బయట అవుట్ సైడ్ నుంచి వస్తాయి ఇట్లా. ఇప్పుడు ఏంటంటే టిప్పర్లు అన్ని కలిసి అటు పంటల మీద నుంచి వస్తున్నాయి, కానీ నదిలో తీసే మట్టి ఏం చేయట్లేదు. అది వీళ్ళు ఏమనుకుంటున్నారు? మట్టిలో నదిలో ఆయన చెప్తున్నారు కదా, ఎక్కడ పంట ఎక్కడ వాడే పంట ఆల్రెడీ 15 కిలోమీటర్స్ అవతల ఎక్కడ 15 కిలోమీటర్స్ అవతల చేస్తున్నారు సార్. ప్రకాశం డ్రెడ్జింగ్ లా డ్రెడ్జింగ్ చేసి ఇసుక తీయట్లా. అలా కాదు సార్, ఇది బ్యారేజ్ 20 మీటర్ల డెప్త్ ఉంటుంది సార్, అక్కడ మనిషి ఎలా వెళ్తాడు సార్? డ్రెడ్జింగ్ ఉండాలి, కంజింజర్ లేరు కొత్త పేట అటువంటి డ్రెడ్జింగ్ అటే అక్కడ ఎట్లా తెస్తారు? అది మాకు ఆల్రెడీ తెస్తారా?
రోడ్ల మీద తీసుకొస్తే ట్రాఫిక్ సమస్య అండి, దానివల్ల పొల్యూషన్ సమస్య అండి, దానివల్ల డీజిల్ సమస్య అండి. ఏంటంటే టైం వేస్ట్, దాని మీద పంటల మీద తీసుకెళ్లి షార్ట్ కట్ లో రాజధాని ఎప్పుడు తీసుకొస్తున్నారు తప్ప నదిలో తీసుకున్నారని వీళ్ళ వీళ్ళ ఎప్పుడు ఇలా మాట్లాడతారు కాబట్టి అలా అంటున్నారు తప్ప ఇక్కడ నదిలో ఎలా తీస్తారు సార్? మనిషి మునుగుతాడా? డ్రెడ్జింగ్ చేయాలా? డ్రెడ్జింగ్ చేయాలి, డ్రెడ్జింగ్ చేయాలా? డ్రెడ్జింగ్ సార్, డ్రెడ్జింగ్ ఇక్కడ కుదరదు. మిషనరీతో సహా మొన్న పారిపోయారు. ఏ బ్రిడ్జింగ్ కూడా 5 కిలోమీటర్ లోపు బ్రిడ్జింగ్ డ్రెడ్జింగ్ చేయకూడదు సార్. నేను డ్రెడ్జింగ్ లో 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. 10 సంవత్సరాల వరకు 10 కిలోమీటర్ల వరకు తీయకూడదు, ఎందుకంటే బ్యారేజ్ ముప్ప వస్తుంది కాబట్టి మాకు లెంగ్త్. మొన్న ఒక్క మాట, మొన్న అదే తాడేపల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వెనక్కి పారిపోయారు. నిజంగా మీరు చెప్పినటువంటి విధంగా నిబంధనల ప్రకారమే జరిగితే వాళ్ళు ఆపేయాలి కదా. ఇంకొకటి, మీరు చెప్పిన కంచికి చెర్ల నందిగామకి యువతల పక్కన గుంటూరు జిల్లా ఉంది, అచ్చంపేట ఈ రూట్ ఉంటుంది. అక్కడ తీస్తే కనుక యువతల పక్క నుంచి ఒడ్డు వస్తారు, అటు పక్క నుంచి చుట్టూ తిరిగి రానక్కర్లేదు. ఆల్రెడీ సార్ చెప్పినట్టు కొన్ని పంట పొలాల్లో కొన్ని దెమ్మలు చాలా పెద్ద పెద్ద ఉంటాయి. ఎకరాల్లో ఒక అరెకరాలు ఉండిపోద్ది, తీయాలంటే చాలా రైతులు ఖర్చుతో పని. ఉదాహరణకి మాకు మా ఏరియా కిందకి వెళ్ళండి సార్, అవి తీయాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. అందుకని ఇట్లా చేస్తున్నారా? ఇసుక ఇటువంటి వాళ్ళని తీసుకెళ్ళవచ్చు ఎక్కడే తెలియలేదు. పంట పొలాల్లో సార్ చేస్తారు సార్, మీరు చేసే అవినీతిని ఈ విధంగా సమర్థించుకుంటా ఉన్నారు. ఎక్కడ సార్ మీరు అసలు కృష్ణా నదిలో శాండ్ అనేది తీయట్లేదు అనేది మనం సరదాగా వెళ్తుంటే క్లియర్ కనబడతా ఉంటది. ప్రజలందరూ చూస్తానే ఉన్నారు. ఒక్క నిమిషం రాజశేఖర్ గారు, ఏమంటే పంటల మీద తీసుకొచ్చి వాళ్ళు 100% లోపల వాటర్ హెవీగా వాటర్ ఉన్నా కానీ దాన్ని ఎక్స్కవేట్ చేస్తున్నారన్న విషయం వాస్తవం. అంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, పవన్ కళ్యాణ్ ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపించడంలో తప్పులే, అది నా ఎవరో తింటున్నారంటంలో కూడా కరెక్ట్. కానీ ఇక్కడ లోకేష్ దాని నుంచి తింటారంటే లోకేష్ ఏమన్నా అక్కడ కూర్చుని వసూలు చేసుకునే కార్యక్రమం అయితే ఎవరు చేయరు. చాలా తప్పు సార్ అది. అలా నేను అనేది అవినీతి జరిగింది అనటం ఆరోపణ అవుతుంది. స్పెసిఫిక్గా పర్సన్ని ఇన్సిస్ట్ చేయడం అంటే వాళ్ళు తింటున్నప్పుడు ఖచ్చితమైన ఆధారం చూపించగలగా. అలా కాకుండా జరిగే ప్రతి అవినీతికి సర్వపాపాలకి భైరవుడిని చేద్దామంటే సీఎంని విమర్శించడం వేరు, లోకేష్ని టార్గెట్ చేయడం వేరు కదా. లోకేష్ అయితే కలెక్ట్ చేస్తున్నట్టు ఏ ఆధారంతో మాట్లాడుతున్నారు మీరు? సగారు వాస్తవానికి ఏంటంటే, ఇందాక మనం నేను ఇందాక ఒక మాట చెప్పాను, ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక్క నిమిషం రాజశేఖర్ గారు, కిరణ్ గారిని అడిగాను అవగానే మీ దగ్గరకు వస్తాను. అలాగే అలాగే సగర్, వాస్తవానికి అలాగే సార్ నేను ఇందాక ఒక మాట అన్నాను, 10 సంవత్సరాల తర్వాత ఒక టీడీపీ ప్రభుత్వం ఫామ్ చేసింది. ఫామ్ చేసేటప్పటికి జగమెరిగిన సత్యం, ఒక ముగ్గురు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వానికి అంటే టీడీపీ పార్టీకి సపోర్ట్ చేసి అండగా నిలబడి 2014 ఎలక్షన్స్లో అయ్యే ఖర్చంతా వాళ్ళు పెట్టుకొని వాళ్ళు నిలబడ్డారన్న విషయం జగమెరిగిన సత్యం, పబ్లిక్లో ప్రతి ఒక్కరు తెలిసిందే. ఈ రోజున 2019 ఎలక్షన్స్కి టీడీపీ పార్టీకి ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేకుండా నిలబడాల్సిన అవసరం ఉంది. ఏం పర్లేదు, మాట్లాడదాం, ఏం పర్లేదు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎవరి దగ్గర కోట్ల కోట్లేని దోచట్లేదండి, ఆయనకు ఉన్నది కూడా వదిలేసుకున్నాడు. అది విషయం నేను చెప్తా మీకు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు వాస్తవం ఏంట్రా, ఇప్పుడు విషయం ఏంట్రా అంటే అసలు లోకేష్ గారి ప్రమేయం ఎంతవరకు ఉందని సాగరు. ఇప్పుడు ఒక ఎంఆర్ఓ మహిళా అధికారిని నడి రోడ్డు మీద ఒక ప్రజాప్రతినిధి చెంప మీద కొట్టే ఒక దుస్థితి ఏర్పడిందంటే ఒక ఎమ్మెల్యే స్థాయికి వ్యక్తికి అంత ఉండదండి. ఏదో గొరవ చేశారు, అవమానించారు, లేకపోతే ఇంకో మాట మాట్లాడారు, డైరెక్ట్గా రోడ్డు మీద నడి రోడ్డు మీద కొట్టించడం, ఇలాంటి దురాక్రమాలు దారుణాలు జరిగినాయి అంటే కేవలం అది గవర్నమెంట్ ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా జరగదు. అలాగే అక్కడ లేడీస్ దెబ్బలాడుకుంటుంటే అందుకే కదా మొన్న బస్సు లో కూడా బస్సు మీద చంద్రబాబు నాయుడు గారు ఇది లేదని చెప్పి బస్సు ఆపేసి అడావుడు చేసిన అంటే వ్యక్తిగత విమర్శలు కాదండి. ఈ రోజున సొసైటీలో ఉన్న చెడు ఏదన్నా సరే వాస్తవంగా మాట్లాడుకోవాలా? ఇలాంటి సందర్భంలో ఇప్పుడు మా నాయకుడు లోకేష్ మీదే పర్టికులర్ గా సాయి గారు, వాస్తవానికి ప్రజల్లో ఏమి నడుస్తుంది, వాస్తవం ఏం జరుగుతుంది అనేది మాత్రమే మా నాయకుడు మాట్లాడతారు. రెండో విషయం ఏంటంటే డబ్బులు ఆయనకి చేరుతున్నాయి, ఆయన సమక్షంలో జరుగుతుందా, ఆయన ప్రమేయంలో జరుగుతుందా అంటే ఒక గాడ్ ఫాదర్ అనేవాడు లేకుండా ఇన్ని కొన్ని వేల ట్రక్కులు తరలించడం ఇది ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా జరిగే సమస్య లేదు.
ఇలాంటి దానికి కావాలనుకుంటే మనం ఏంటంటే స్పైయింగ్, ఎందుకంటే గవర్నమెంట్ అధికారైన వాళ్ళు ఎవరు కూడా చెప్పలేరు. గవర్నమెంట్ అధికారైన వాళ్ళు ఎవరు ఈ విషయంలో అక్రమ రవాణా జరుగుతుంది, అక్రమ తరలింపులు జరుగుతాయని చెప్పలేరు. కారణం ఏంటి? అసలు గవర్నమెంట్ వ్యతిరేకంగా వెళ్ళాల్సి వస్తుందండి. ఎవరు చెప్పారు? రాజశేఖర్ గారు. సాయి గారు, ఈరోజు వాళ్ళు చేసేటువంటి అవినీతి వాళ్ళ అనుచరులు చేయనీయండి, ఎమ్మెల్యేలు చేయనీయండి, మంత్రులు చేయనీయండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మద్దతు లేకుండా వాళ్ళు ఏ విధంగా చేస్తారు? ఒకవేళ అలా చేస్తుంటే వీళ్ళు ఎందుకు అరికట్టలేకపోయారు? ఇన్ని ఆరోపణలు చేస్తా ఉన్నాం గత కొద్ది రోజుల నుంచి, ఆరోపణలు చేస్తున్నాం, పత్రికల్లో వస్తున్నాయి, టీవీల్లో వస్తా ఉన్నాయి వీళ్ళు చేసేటువంటి దందాలు. కానీ వాటిని ఈరోజు కూడా అరికట్టలేదంటే వీళ్ళ ప్రమేయం లేకుండా, వీళ్ళకి అందులో వాటాలు లేకుండా, వీళ్ళందులో అక్రమ సంపాదన వీళ్ళకి లేకుండా ఎందుకు అరికట్టలేకపోతున్నారు చెప్పండి. ఇప్పుడు కేవలం మొత్తం మీద అంత గతంలో నీరు చెట్టు కార్యక్రమం కింద కూడా ఇదే చేశారు. ప్రభుత్వం నిధులను కేటాయించడమే కాకుండా చెరువుల్లో మట్టితో కూడా అమ్ముకున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం మనం. రైట్ రైట్, ఒక్క నిమిషం ఒక్క నిమిషం. కాబట్టి ఒక్క నిమిషం. అవినీతి కార్యక్రమాలు మరి కేవలం ముఖ్యమంత్రి నివాసానికి దగ్గరలోని ఈ విధంగా జరుగుతుంటే ఇంతవరకు వాళ్ళు నోరెత్తకుండా మరి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కాకపోతే, అవినీతిని వీళ్ళు పాల్పంచడం కాకపోతే ఏమంటారో చెప్పండి. అని అడుగుతున్నాను నేను తెలుగుదేశం నాయకుల్ని. ఒక్క నిమిషం. రాష్ట్రం మొత్తం మీద ఏ గ్రామంలో ఎల్ఈడి బల్బ్ ఎదకపోయినా కూడా ముఖ్యమంత్రి గారి డాష్ బోర్డులో కనపడుతుంది కదా. ముఖ్యమంత్రి గారికి మొత్తం సర్వం తెలుసు కదా. మరి వేల వేల లక్షల లక్షల ట్రక్కులు వెళ్తుంటే ఆ డాష్ బోర్డులో తెలియాలి కదా ఎక్కడ ఎంత క్యూబిక్ మీటర్ మెట్రిక్ టన్. అందుకే మేము చెప్తున్నాము అవన్నీ వీళ్ళకి తెలుసు, అవన్నీ ఆయన నోటీసులోకి వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళకే చేరుతున్నాయి అంటానికి చెప్తున్నా నేను. అవన్నీ వాళ్ళకి చేరుతున్నాయని ఎలాగని మనం ఆరోపించగలుగుతాము అంటే మీరు ప్రతిదీ మానిటర్ చేయగలుగుతున్నారు కాబట్టి, చేసే సత్తా మీ దగ్గర ఉంది కాబట్టి, మీరు మానిటర్ చేస్తున్నాయి జరుగుతున్నాయి కాబట్టి, మీకు చేరుతున్నాయి కాబట్టి మీరు అది మానిటర్ చేసి పట్టి పట్టినట్టు వదిలేస్తున్నారు అనేది క్లియర్ సుస్పష్టం అక్కడ. రైట్, ఇప్పుడు చెప్పండి సార్. ఇదంతా ట్రాష్ అండి. ఇప్పుడు ఆయన రాజశేఖర్ గారు చెప్పింది కూడా అంతా, ఆయన చెప్పినవి కూడా పచ్చి అబద్ధాలు. తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో నీతి నిజాయితీగా అమరావతి కట్టడానికి కానివ్వండి, చాలా పరిపాలన కానివ్వండి, క్రమశిక్షకు మారి పేరు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ రోజు ఉద్యోగ సంఘాల ఉద్యోగస్తులు కూడా సార్ మీరు కూడా విమర్శిస్తున్నారు, చాలా జాగ్రత్తగా చేస్తుంటే ఉద్యోగస్తులు ఎవ్వరు విమర్శించలేదు. గురించి మాట్లాడుతున్నాం, తరలింపు గురించి మాట్లాడుతున్నాం, అధికారుల గురించి అధికారులు ఎవరు కామెంట్ చేయలేదండి. రాష్ట్రంలో కొత్త రాజధానిలో కొత్త రాజధానిలో ఇల్లు కట్టుకోకుండా అడవిలోకి వచ్చారా? అడవిలోకి వచ్చిందా? వచ్చిన తర్వాత మీరేమన్నా ఇల్లు కడదామని మీరు ప్లాన్ లో ఉన్నారా? కొత్త రాజధానిలో ఇల్లు ఇల్లు అన్నారు, ఏమి ఇల్లు మనం కట్టుకుంటున్నాయి రాజధానిలో? ఇల్లేమి లేదు, అవసరం లేదా మీకు? ఉన్న అవసరం లేదా? ఒక అసెంబ్లీ చిన్న ఇల్లు కట్టుకుంటేనే మనకి దాంట్లో కష్ట నష్టాలు తెలుస్తున్నాయి కదా, ఎన్నో కష్టాలు. టయానికి కూడా ఒక వడ్రంగి రాడు, టయానికి మనకి మేస్త్రి రారు, ఎవరు రారు. ఇంత రాజధాని కట్టేటప్పటికి ఎన్ని బాధలతో ఎన్ని కష్టాలతో మన రాజకీయ నాయకుడు ఆయన పార్టీ పుట్టింది. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఏపీలో మొత్తం జీరో అయిపోయింది. ఇంకా జనసేన పార్టీ ఇప్పుడు తెర మీదకి వస్తుంది కాబట్టి మా ఇష్టం వచ్చేది మేము దోచుకుంటాం. ఇంకెవరు మమ్మల్ని అడగొద్దు, ఇంకెవరు మమ్మల్ని అడగొద్దు, మా ఇష్టం వచ్చేది మేము చేసుకుంటాం అని చెప్పారు. కోవూరు దగ్గర ఇస్కరేవుకి మేము వెళ్ళడం జరిగింది సార్. అక్కడ ఆ మహిళలకు ఇచ్చారు ఆ రేవు, బోల పెడుతున్నా. తెనాలి వెళ్దాం పదండి, తెనాలి రేవు దగ్గరికి వెళ్దాం పదండి. ఇసుక ఎంత అన్యాయంగా దోచేసి ఎంత వేల లారీలు తరలిస్తున్నారు చెన్నైకి కానీ తెలంగాణ కానీ క్లియర్ స్పష్టం. చెప్పేది ఏంటంటే
ఇక రాష్ట్రానికి పరిపాలన అడ్మినిస్ట్రేషన్ వదిలేసి ఎవరు ఏం చేస్తున్నారు మన ప్రారంభంలో ఒక విషయం చెప్పుకున్నారు మీరు చెప్పినప్పుడు. ఒక నిమిషం రాజశేఖర్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నేను వస్తే అధికారంలోకి రాజధాని నిర్మాణాన్ని ఆపేస్తాను అని చెప్పి, అవసరం లేని ఎక్విజిషన్ ల్యాండ్ ఎక్విజిషన్ చేయొద్దు అని చెప్తున్నారు తప్ప రాజధాని నిర్మాణం ఆపేస్తామన్న. ఇంకా మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారు అక్కడ, నిర్మాణం ఆపేసాం, ఇది తాత్కాలిక రాజధాని. అవునండి, ఇవన్నీ వైఎస్ఆర్ స్టేట్మెంట్ వచ్చింది కానీ జనసేన నుంచి ఎలాంటి స్టేట్మెంట్ రాలేదు. గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కనీసం 3-4 సంవత్సరాలు వాళ్ళకి ఇవ్వాలి అవకాశం. ఇప్పుడు మేలుకొంది, జాగ్రత్త పడింది ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కేవలం పవన్ కళ్యాణ్ గారు తొడుకుంటారు. ఎవరు కట్టద్దన్నారు? మా నాయకుడు అన్నాడా? అన్నా కట్టాలి, అభివృద్ధి చేసి చూపించండి. సాయి గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి వస్తే దీన్ని ఎక్కడికో కడప కానీ ఆ జిల్లాలు తీసుకెళ్ళిపోదాం ఉన్నదండి ఉన్నదండి. మరి పవన్ గారు చెప్పే విధానం రాజధాని కట్టుతారు సార్. వాళ్ళు ఆపుతామన్నది వాళ్ళు ఆపుతానని ఎవరు చెప్పలేదు. ఒక్క నిమిషం రాజశేఖర్ గారు, మీరు ప్రతి ఒక్కళ్ళ దాంట్లో ఇంటరాక్ట్ అవుతున్నారు. అసలు ఎవరికి అర్థం కాదు మీరు ఏదేదో మాట్లాడేస్తే. మీ దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడారనుకోండి, క్లారిటీ ఉంటుంది. ఎవరు మాట్లాడుతున్నా మీరు కౌంటర్ అయిపోతున్నారు కదా. రాజశేఖర్ గారు, మీ పాయింట్ అవతలోళ్ళు విమర్శ పూర్తయ్యాక విన్నాక మీరు మాట్లాడండి. మీరు మధ్యలో ఇన్వాల్వ్ అయితే జనానికి అర్థం కాదు కదా. అందరూ 4 మాటలు మాట్లాడితే అర్థం ఎలా అర్థం అవుతుంది? మీకు ఇస్తాను టైం, ఒక్క నిమిషం. అందుకనే మీకు ఇస్తున్నాను, నేను తప్పకుండా ఇస్తాను. ఇక్కడ ఒకటేంటంటే, రాజధానిలో అవకతవకలు జరిగితే, ఏది భూమి సంబంధించి సేకరణకు సంబంధించి జరుగుతున్నాయి, కేటాయింపులు అడ్డకోలుగా జరుగుతున్నాయి, ఇదే జరిగితే కనుక మహారాష్ట్ర తరహా ఉద్యమం తీసుకొస్తాను, 100,000 మందితో తీసుకొచ్చి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటాను అన్నారా లేదా అన్నారండి? దాంట్లో క్లారిటీ చాలా క్లియర్గా ఉంది. ఆ స్టేట్మెంట్లో ఎలాంటి అపోహ లేదు. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాట ఏంటండి, అనవసరంగా లేనిపోయిన మెసప్ చేయొద్దు, చీట్ చేయొద్దు, రైతుల్ని కానీ అక్కడున్న ల్యాండ్ లార్డ్స్ అవన్నీ కూడా చీట్ చేయొద్దు, పారదర్శకత ఉండాలి, మీరు చేసే పనిలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో చెప్పిందే కానీ ఇష్టం వచ్చినట్టు చాలా దారుణమైన మిస్ అప్రోప్రియేషన్ చాలా దారుణంగా ఉందండి అక్కడ. రైట్ సార్, 35,000 ఎకరాలు ఒక మాట అండి, 35,000 ఎకరాలు ఇప్పటి వరకు పోలింగ్లో సేకరించారండి. ఎంతమంది రైతులు వ్యతిరేకంగా ఉన్నారు, ఏ రైతులు వీళ్ళు సమీకరించారు దీనికి సంబంధించి? అంటే మనం రాజధాని పట్ల శాస్త్రీయంగా ఉండాలి. అది రాజధాని అనేది రాజకీయ పార్టీలుగా ఆలోచించకూడదు. ఇప్పుడు ఒక నిర్మాణం జరుగుతుంది, రాజధాని ప్రెస్టేజ్, మనకు రాష్ట్రంలో రాజధాని లేదు, వాళ్ళకి నిర్మాణం చేసుకుంటున్నాం. నిర్మాణం జరుగుతున్నప్పుడు మీరు చక్కటిగా మంచి ఆలోచనలు సూచనలు చేయొచ్చు, కానీ ఆ నిర్మాణానికి అడ్డుకబడే విధంగా మాట్లాడటం అనేది సరైన విధానం కాదు. ఇప్పుడు 35,000 ఎకరాలు సేకరించారు, ఏ రైతు వ్యతిరేకిస్తున్నాడు, ఎవరు అసంతృప్తితో ఉన్నారు, ఎవరు కోర్టుకు వెళ్ళారు, ఇటువంటి అంశాలన్నీ స్పష్టంగా ఉండే అంశాలు. అట్లా కాకుండా ఒక రాజకీయ పార్టీ లాగా నిర్మాణానికి అడ్డుపడటం అనేది కరెక్ట్ కాదనేది ఆమె అభిప్రాయం. ఒక మహాయుద్ధం లాగా అమరావతి కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఒక ఏపీ వైఎస్ఆర్సిపి, ఒక ఏపీ జనసేన అడ్డుకుంటాము, అవన్నీ అనటం చాలా బాధ అనిపిస్తుంది చాలామందికి. ఎందుకంటే వీళ్ళు అనటం వల్ల
ఇదంతా రాజధానిలో ఉన్నటువంటి స్వచ్ఛందంగా సార్ చెప్పిన స్వచ్ఛందంగా రైతులు ఇచ్చారు, చక్కగా చెప్పారు స్వచ్ఛందంగా రైతులు ఇచ్చారు. ఇవన్న వాళ్ళు ఎవరన్నా మీ దగ్గరికి వస్తే వాళ్ళకి ఏదైనా సరిగైన పది వాళ్ళు ఇస్తానంటున్నారు సార్, పూలింగ్ లేకపోతే మాది తీసుకోండి మాది తీసుకోండి అని ఈరోజు దరఖాస్తులు కూడా ఉన్నాయి నా దగ్గర చూపిస్తా. అందరూ వస్తుంటే ఇవన్న వాళ్ళు ఇది రాజకీయ పరంగా చెప్తున్నారు కానీ ఇంట్రెస్ట్ పరంగా ఏం చెప్పట్లేదు సార్. ఇది కావాలని చక్కగా జరుగుతున్న ఒక యజ్ఞం లాంటి మహాయజ్ఞం జరుగుతుంది అమరావతి, దాన్ని చెరగొట్టడానికి కొన్ని మంది అందులో వైఎస్ఆర్సీపీ ఒకటి మన జనసేన ఒకటి. రైట్ సార్, ఇప్పుడు ఒక 2 ఇయర్స్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు ఈ ఉద్దండరాయనపాలెం ఉండవల్లి పెనమాక ఈ గ్రామాలు ఈ గ్రామాల్లో అబ్జెక్షన్ చేసినప్పుడు మనం ఆయన అక్కడికి రావడం చూసాం. అప్పుడు ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే మీరు 33,000 ఎకరాలు కాబట్టి ఇంకా ఎంత కావాలన్నా తీసుకోండి, నాకు అబ్జెక్షన్ లేదు, రైతులు ఒప్పుకుంటే ఊహ ఉండటం తప్పులేదు అని ఈరోజు 100,000 ఎకరాలు అవసరమా అని ప్రశ్నిస్తున్నారంటే మీరు ఆ రోజు పూర్తిగా దానికి మద్దతు ఇచ్చారు, మీ మద్దతు ఉండబట్టే ఆయన ఆ రోజు అంత ముందుకు వెళ్ళగలిగారు. ఇప్పుడు మీరు ఆ రోజు అబ్జెక్ట్ చేసిందల్లా ఏంటి, ల్యాండ్ పూలింగ్కి ఎంతైనా తీసుకోండి ఎక్విజిషన్ వద్దు అనేది ఒప్పుకున్నారు తప్ప రైతును ఒప్పించి ఎంతైనా తీసుకోమన్నారు. వాళ్ళు దాని ప్రకారమే ముందుకు వెళ్ళారు. సరే దాంట్లో అవినీతి వాళ్ళు ప్లాటింగ్ ఎంత ఎవరు కొన్నారు ఏంటి అనేది మళ్ళీ అది నెక్స్ట్ సబ్జెక్టు. మీరు ఫస్ట్ ఓకే చేసి మళ్ళీ దాన్ని మీరే అబ్జెక్ట్ చేస్తున్నారు, అక్కడ వస్తుంది కాంట్రడిక్షన్. రైట్ సార్. సార్ ఇప్పుడు సోదరులు చెప్పినట్టు ముందు మా సోదరులు చెప్పినట్టు మహాయజ్ఞం జరుగుతుందన్నారండి. బహుశా మరి అది ఏ రేంజ్లో యజ్ఞం జరుగుతుంది అనేది వారే మరి వారికే తెలియాలా. ఎందుకంటే ఈరోజు 4 సంవత్సరాల తర్వాత ఒకసారి మనం క్యాపిటల్ రీజన్లోకి వెళ్ళినట్టయితే ఆల్రెడీ దీని మీద డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ అసలు ఒక సెక్రటేరియట్ అసెంబ్లీ అలాగే వాటికి వెళ్ళటానికి రోడ్లు తప్ప ఏమి లేవు. 35,000 ఎకరాలు మరి ఆ సోదరుడు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ఎంతనే తీసుకోండి రైతుల యొక్క ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వాలంటీర్గా వచ్చి ఇస్తామంటే తీసుకోండి. సెకండ్ ఇష్యూ ఏంటి అంటే దాంట్లో క్లారిటీ సార్. ఒకటి ఒక స్టేట్మెంట్ని 4 రకాలుగా మనం అర్థాలు తీయచ్చు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు దాంట్లో మళ్ళీ క్లారిటీ ఏమి ఇచ్చారు, ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకోండి అన్నారు. దీన్ని మెసప్ చేసి ఇంకో రకంగా ఇంకో షేప్ క్రియేట్ చేస్తే మనం ఏం చేయలేం. థర్డ్ వన్ ఏంటంటే ఈ రోజున మీరు ఎంతవరకు న్యాయం చేసేస్తున్నారండి, అక్కడ ఉన్న ల్యాండ్ అలా మీకు డొనేట్ చేసిన రైతులకి మీరు ఎంతవరకు జస్టిఫై చేసిందండి 4 సంవత్సరాల తర్వాత స్టేట్ రైతులు అయితే మేము సాటిస్ఫైడ్గా ఉన్నామని ఓపెన్గా వచ్చి సార్. ఒకటి సార్, ప్రతి పార్టీకి లేకపోతే ప్రతి నాయకుడికి ఒక అభిమాన సంఘం ఉంటుంది సార్, వాళ్ళు ఆ అభిమాన సంఘం ముందుకొచ్చి చాలా ఒక మాట ఇప్పుడు తెలుగుదేశం అభిమానులు మాట్లాడడం వేరు, భూమిచ్చిన రైతు మాట్లాడడం వేరు కదా. భూమిచ్చిన అభిమానులు ఇంకొకటి. మొన్న ఉద్దండరాయనపాలెం వెళ్ళినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అన్నదేంటి, మిగతా వాళ్ళకి ఇచ్చినట్టు 800 కాంపెన్సేషన్ విషయంలో 850 1200 1000 గజాలు ఇస్తామంటున్నారు, మాది అద్భుతంగా పండే ఏరియా కూడా 1450 గజాలు ఇవ్వమన్నారు కానీ మా భూములు తీసుకోవద్దని చెప్పలే. అంటే ఏంటి, వాళ్ళు కూడా విల్లింగ్గా ఉన్నారు, కాంపెన్సేషన్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అట్లాంటప్పుడు ఈ ఇష్యూస్ దాంట్లో కుంభకోణం జరిగిందని, కుంభకోణం జరిగితే ఆ రైతుల దగ్గర డబ్బులు అడిగితే దాంట్లో లోకేష్ పాత్ర ఉంటే వాళ్లే చెప్పాలి, వాళ్ళందరూనేమో మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కాకపోతే ఎక్కువ కాంపెన్సేటివ్ ఇవ్వండి అని అడుగుతున్నారు. దాన్ని మీరు ఇందులో మిక్స్ చేసేసి అక్కడ ఉపన్యాసంలో కూడా దోచుకుంటే ఊరుకోము, దుర్మార్గం అయితే ఊరుకోము అనేటువంటి కాన్సెప్ట్కి వెళ్తున్నారు. వాస్తవానికి అదే కదా సార్, ఇప్పుడు అసలు వాస్తవం కూడా అదే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటంటే రిక్వైర్డ్ ల్యాండ్ ఎంతో అంత తీసుకోండి, బియాండ్ ద లిమిట్స్ అన్నమాట. నేను అనేది రిక్వైర్డ్ అనేటువంటిది ఎవరు జస్టిఫై చేస్తారు, రాజధాని ప్రాంతంలో 1000 ఇండస్ట్రీలు పెట్టాలనుకుంటుంది ప్రభుత్వం అనుకోండి, ఇజ్ ఇట్ రిక్వైర్డ్ ఆర్ నాట్ అనేది పవన్ కళ్యాణ్ డిసైడ్ చేయాలి. నేను అనేది ఎగ్జిక్యూషన్ లో ఇప్పుడు పుట్టగానే రాదు కదా. నేను అనేది ఒక మాట, ఇక్కడ రాజధాని హైదరాబాద్ లో పెట్టగానే వచ్చేసి ఎవరు కట్టలేదు. 70 సంవత్సరాలు అది వేరు, హైటెక్ సిటీ కట్టింది కూడా 94 అయితే ఇప్పటికీ అది పూర్తిగా ఇంకా కడుతూనే ఉన్నారు. కాబట్టి అది కన్స్ట్రక్షన్ ఇస్ ఎ ప్రాసెస్, కానీ కనబడలేదు కాబట్టి ఇంకెవరు తీసుకోవడానికి అడగడంలో తప్పులే. కానీ కుంభకోణం అని ఆరోపణ చేసినప్పుడు ఆధారం చెప్పాలి కదా. ఇప్పుడు మీరు ఐటీ కంపెనీల్లో కుంభకోణం జరిగిందని లేకపోతే ఇసుకలో కుంభకోణం జరిగిందంటే అది అధికారుల పాత్ర. రైట్, అక్కడ కరప్షన్ జరిగిందంటాం వేరు, స్పెసిఫిక్గా వ్యక్తిని టార్గెట్ చేయడమే. లోకేష్ని టార్గెట్ చేసినప్పుడు ఇదిగో లోకేష్ ఈ కోణంలో వీళ్ళ దగ్గర తీసుకున్నారు, ఈ కారణంగా లోకేష్ ఇన్వాల్వ్ అయ్యి చేశారు, శేఖర్ రెడ్డి ఇష్యూ కామెంట్ చేశారు. శేఖర్ రెడ్డి అనే పదం ఆ రోజు తర్వాత మళ్ళీ మీరు మాట్లాడట్లు. నిజంగా శేఖర్ రెడ్డి దగ్గర పట్టుబడ్డ డబ్బుల్లో లోకేష్ పాత్ర ఉంటే యూ షుడ్ అనౌన్స్ కదా, అది మళ్ళీ తర్వాత ఫాలోఅప్ చేసి కామెంట్ చేయాలి కదా, లేకపోతే వేగ్ ఎలిగేషన్ అవ్వట్లేదా సార్. ఈరోజు గవర్నమెంట్ పరిస్థితి ఎలా ఉందంటే ప్రశాంతంగా బాబు ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నాడు టెంట్లతో సహా తీసుకుని అంటే
అంటే ఒక చిన్న అంటే స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, అందరూ ఒకే తరహా అంటే చిన్న సింపుల్ స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మాట్లాడుతున్నా సార్, కోరిలేషన్ అంతే, దాని గురించి ఇంకేం లేదు. నేను టాపిక్ అంతకన్నా డైవర్ట్ చేయట్లా. ఒక నాయకుడు స్థాయిలో ఉన్న వ్యక్తి వస్తున్నాడంటేనే టెంట్లు బీకేసి పోలీసు వారిని బెదిరించే కోపంతో ఇలాంటి ఆరోపణ, అది కాదండి, పోలీసు వాళ్ళ ద్వారా జులుము చేయించే పరిస్థితి ఉన్నాయి ఈ రోజుల్లో. ఎవరు కూడా డైరెక్ట్ గా వచ్చి పలానా వ్యక్తి పలానా నారా లోకేష్ లేకపోతే నా చంద్రబాబు నాయుడు గారు మా దగ్గర ఇలా డబ్బులు తీసుకున్నారని అభియోగం చేసి అంత గట్స్ ఎవరుకున్నాయండి. కానీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఏం జరుగుతుంది అనేది, ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది. ఈయన సంపాదించినంత బయట తినేసాడు అంటే సంపాదించిన ప్రతి ఒక్కడు రోడ్డు మీద ఎవడో దోచేసుకున్నాడు అనే పదం కరెక్ట్ కాదు కదా. ఒక్క మాట నేను అనేది, ఇప్పుడు రేపు పొద్దున పవన్ కళ్యాణ్ని ఇంకొకళ్ళు అన్నారనుకోండి సినిమాల్లో తినేసారన్న ఏదన్నా అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఒక అభియోగం వచ్చినప్పుడు దాన్ని మనం స్పెసిఫిక్గా ఇదిగో ఈ ఇష్యూలో శేఖర్ రెడ్డి, నేను అన్నది ఆ పాయింట్ దగ్గర, శేఖర్ రెడ్డి అని ఎలిగేషన్ చేసిన తర్వాత ఇప్పటికి 2 నెలలు అయింది. ఇదిగో శేఖర్ రెడ్డి సంపాదించిన దాంట్లో నారా లోకేష్ పాత్ర ఉంది, ఇదిగో ఎఫ్ఐఆర్ కాపీ మీరందరూ దాచేశారు నేను బయట పెట్టాను అంటే స్పెసిఫిక్ ఎలిగేషన్ అవుతుంది. ఇట్స్ బాంబర్డ్, అందులో డౌట్ లేదు. కానీ క్యాజువల్గా ఏమైంది శేఖర్ రెడ్డి లోకేష్ చెప్పు అనేసి తర్వాత వదిలేస్తే ఇంకా దాంట్లో వేగ్గా చేసిన మాట అవుతుంది, క్లారిటీ ఎట్లా అవుతుంది? దీంట్లో చాలా క్లియర్ వాస్తవానికి ఏంటంటే అంటే ప్రజలకి ఒక మెసేజ్ వెళ్ళింది, లోకేష్ గారికి కూడా మెసేజ్ వెళ్ళింది. శేఖర్ రెడ్డి అనగానే లోకేష్ గారికి ఆటోమేటిక్గా ఒక లైమ్ లైట్ లో గెలిపారు ఆయన. ఏం జరిగింది రా బాబు అనేది, అందుకని ఫర్దర్ డిస్కషన్ లేదు సార్. ఇంకోటి సార్, ఒక చిన్న చిన్న అసలు చాలా దారుణమైన దౌర్భాగ్యం ఏంటరా అంటే, ఇప్పుడు మేము ఒక ఎలిగేషన్ తీసుకొచ్చాం లేదా దుర్గగుడి పార్కింగ్ దగ్గర రౌడీ వసూళ్ళు షేర్ అలాలని చెప్పాం, లేకపోతే ఇంకొక ఎమ్మెల్యే ఎంఆర్ఓని కొట్టారని చెప్పాం, ఇవన్నిటికీ కూడా ఒక నాయకుడు వచ్చి చెప్తాడు అసలు మీకు అర్హత లేదు మాట్లాడతానికి అంటారు. ఇప్పుడు నేను అన్నది పొలిటికల్ కాన్సెప్ట్ ఇష్యూలో నేను అడగట్లేదు సార్. ఒక మాట నేను అనేది, మిగతా ఇష్యూ యూ హ్యావ్ దట్ రైట్ యాజ్ ఎ అపోజిషన్ పార్టీ, అవినీతి జరిగిందని మీరు అనాలా, వాళ్ళు జాగ్రత్త పడాలా, తప్పు జరగకుండా చూడాలి, ఇది డెమోక్రసీ, దాంట్లో ఆ హక్కు ఉండదు ప్రతిపక్షానికి. కానీ స్పెసిఫిక్ ఎలిగేషన్ చేసేటప్పుడు స్పెసిఫిక్ ఎవిడెన్స్ ఉండాలి. వేగ్గా ఎలిగేషన్ చేస్తే ఇప్పుడు మీరు అంటున్నారు శేఖర్ రెడ్డి అనగానే ఆయన ఉలిక్కిపడ్డాడు, రేపు పొద్దున ఆయన ఇంకో మాట మాట్లాడతాడు, మీకు ఇంకో పేరేదో వాడతాడు, వెంటనే మీరు ఉలిక్కిపడతారు. నేను అనేది ముద్ర వేసేసి, ఇప్పుడు ఒక నెగిటివ్ ముద్ర వేస్తే నిజంగా ఉంటే వేయచ్చు, లేదనుకోండి నిరపరాధిని శిక్షించినట్టు అవుతుంది. సార్ పవన్ కళ్యాణ్ గారు అసలు వాస్తవం లేదే పొరపాటున అభియోగం, వాస్తవాలు వస్తుంది, ఇంకా టైం ఉంది. ఇన్ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్, ఇన్ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్, వెయిట్ చేయండి, రానున్న కాలంలో ఈ వాస్తవాలన్నీ బయటకు వస్తాయి, ఏం కంగారు పడద్దు. అంటే ప్రజలకు ఇస్తారా భగవంతుడికి వదిలేస్తా? ఏమి లేదు, ప్రజలకి నిరూపించాలి, ప్రజలకి అర్థమయ్యేలాగా గవర్నమెంట్ లో ఏం అవతలు జరుగుతున్నాయి, ఎవరు ఏ రకంగా చేస్తున్నారు అనేది, అదే చెప్పాను కదా సాయి గారు, ఇన్ఫరెంట్ క్రొకడైల్ ఫెస్టివల్ రైట్ ఏమంటారు. నేను చేసిన ఎలిగేషన్స్ కానీ నేను చేసిన మాటలు కానీ చాలా స్పష్టంగా చెప్పాను రైట్, దానికి ఆధారాలతో సహా, ఇదిగో ఈరోజు ఇది ఇక్కడ జరిగింది, ఇది ఇక్కడ, దానికి దేనికి సమాధానం చెప్పకుండా జనరలైజ్ చేసేసి మాట్లాడే ప్రయత్నం చేశారు. తర్వాత సార్ మనం క్యాపిటల్ రీజన్లోకి వెళ్ళినప్పుడు కూడా ఆ ఎలిగేషన్ చేసే దగ్గర దేవాదాయ భూములు, తర్వాత ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన భూములు, ఇలాంటి భూముల దగ్గర తప్పు జరిగింది అనేది ఒక స్పష్టమైన ఆరోపణ చేయడం జరిగింది. దాన్ని సమాధానం చెప్పకుండా నిజమైన రైతు ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకున్నారు, లేకపోతే నిజంగా ఆ రైతుకి ఎవరికైతే మనం స్థలం ఇవ్వాలో ఆ రైతుని తీసుకొచ్చి ముందు పెట్టించి మాట్లాడిస్తున్నారు తప్ప, మీరు చెప్పాల్సింది అక్కడ దేవాదాయ భూములు ఎన్ని ఉన్నాయి, లేకపోతే మనకి ఎస్సీ గవర్నమెంట్ ల్యాండ్ ఎన్ని ఉన్నాయి, అసైన్ ల్యాండ్స్ ఎన్ని ఉన్నాయి, ఫారెస్ట్ ల్యాండ్ మళ్ళీ అది డీనోటిఫై, అది వేరే సబ్జెక్ట్. ఎస్సీ ఎస్టీలకి ఇచ్చే దాంట్లో వాళ్ళకి 600 గజాలే ఇస్తూ ఉంటున్నారు, మిగతా వాళ్ళందరికీ 1200 1000 గజాలు ఇచ్చినా వాళ్ళకి 600 గజాలే ఇస్తూ ఉంటున్నారు. మరి అటువంటి ఎకరాలు వచ్చినాయి, అయ్యే వివక్ష ప్లస్ వచ్చిన ఎకరాలు, ఆ ఎకరాలు ఏమైనాయి, దానికి అక్కడ ఎలిగేషన్, అక్కడ తప్పు జరిగింది అనేది ఆరోపణ, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. అలాట్మెంట్ చేయలేదండి, భూమి ఇవ్వలేదు ఎవరికి. రైట్ రైట్, ఒక్క నిమిషం రాజశేఖర్ గారు చెప్పండి. చెప్పండి, మీ దగ్గర అన్న స్పెసిఫిక్ ఎలిగేషన్ అయినా లేదా పొలిటికల్ ఎలిగేషన్ అయినా. సాయి గారు, మొట్టమొదటిగా రాజకీయాల్లో ఉన్నప్పుడు, రాజకీయాల్లో ఉండి అధికారంలో ఉన్నప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు
నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటది. అంటే బట్టగాల్చి మీద వేస్తాం అంటారా? ఆరోపణ అనేది ఆధారాలతో చెప్తే నిరూపించుకోవాలా లేదా మేము అనేస్తాం మీరు నిరూపించుకోండి అంటారా? ఇప్పుడు ఆధారాలు అంటే సాయి గారు, ఇప్పుడు ఇసుక దంతా జరుగుతుందంటే రాజధానికి కోటవేటు దూరంలో అందరూ చూస్తానే ఉన్నారు, ఆరోపణలు చేస్తా ఉన్నాము, దానికి ఆధారాలు ఏం చూపించాలో చెప్పండి మీరు. ఇప్పుడు మనం అక్కడ ఏం జరుగుతుందనేది కళ్ళ కట్టినట్టు కనబడతా ఉంది. దాని మీద మనమే కాదు, అక్కడ స్థానికంగా ఉండే ప్రజలు కూడా ఆరోపణలు చేస్తున్న రాజకీయ పార్టీలే కాదు. చెప్పారు చూసారా, ఒక వేగు ఒక ప్రకటన చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ జరుగుతున్న చాలా అంశాలు ఇప్పుడు మనం మైనింగ్ చేస్తుంది గవర్నమెంట్, కానీ ట్రాన్స్పోర్ట్ క్రమశిక్షణ ఉందా లేదా, డిటీసీ ఏం చేస్తున్నది, రవాణా శాఖ ఏం చేస్తుందని సంబంధించి. సో ట్రాక్టర్ కానీ తీసుకున్నారు ఒక్కటి కాదు కదా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే పరిస్థితి అయితే ఇసుకేం డౌన్ అవ్వలేదు కదా ఆ రోజున. వాళ్ళు వచ్చేదండి మామూలుగా వాళ్ళందరూ కూడా ట్రాన్స్పోర్ట్ యజమానులందరూ కూడా లింక్ అయ్యారండి. ఇంత అయితే లారీ తీసుకెళ్తామనే స్థితిలో ఉన్నారండి. దానికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తారు, దాని మీద చేయాల్సిన అవసరం ఉంది తప్ప. చెప్పండి ఇప్పుడు ఒక సార్, ఇప్పుడు దాని మీద విచారణ చేపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటది. రైట్, ప్రజలకు వాళ్ళు తప్పు చేయలేదని వాళ్ళు నిరూపించుకోవాలి. రాజధాని నిర్మాణం గురించి కూడా మేము వ్యతిరేకం కాదు, కానీ అందులో జరిగేటువంటి అవినీతికి మేము వ్యతిరేకం. మేము రైట్ దాని గురించి మొట్టమొదటి నుంచి మాట్లాడుతూ ఉన్నాం. ఓకే, వాళ్ళు తాత్కాలిక నిర్మాణం చేపట్టారు. తాత్కాలిక నిర్మాణం ఎంత నాసిరకంగా ఉంది. తాత్కాలిక నిర్మాణం చేపట్టాకే మరి ఆ బిల్డింగ్ కారిపోట ఆఖరికి స్వయంగా నిర్మాణం తాత్కాలికం సచివాలయం తాత్కాలికంగా నిర్మాణం పర్మనెంట్. సార్ మీరు ఇల్లు కట్టుకుంటేనే చెప్తుంది. ఇల్లు కట్టుకుంటే చేసినప్పుడు రైట్ మరి ప్రతిపక్ష నేత చాంబర్ లో కూడా నీళ్లు కారుతున్నట్టు. రైట్ రైట్ రైట్, మళ్ళీ ఇష్యూ డివేట్ కావద్దండి, ఇష్యూ వేరే వైపు వెళ్ళదు. ఒక్క నిమిషం రాజశేఖర్, భూసేకరణ చేసిన దాంట్లో కూడా తెలుసుకు అన్యాయం జరిగింది. రైట్ రైట్, ఒక్క నిమిషం, దాని గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందండి. రైట్ రైట్, ఒక్క నిమిషం, ఇష్యూ డివేట్ కావద్దు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఇష్యూ డివేట్ కావద్దండి, ఒక్క నిమిషం, రాజశేఖర్ గారు ఇష్యూ డివేట్ కావద్దు, ఒక్క నిమిషం. ఇప్పుడు రాజధాని విషయంలో సార్, సదావర్తి భూముల దగ్గర చూసాం మనం ఎంత గందరగోళం జరిగిందని. ఈషా ఫౌండేషన్కి 400 ఎకరాలు అన్నారు, మళ్ళీ వెనక్కి తగ్గారు. అటువంటి దగ్గర వీళ్ళు అవినీతి చేసేదానికి చాలా స్పష్టంగా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక ఒక ఫౌండేషన్ తీసుకొచ్చి వాళ్ళకి ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు రూపాయికి 2 రూపాయలకు ఇచ్చేసి ఆ రూపాయి 2 రూపాయలు వెనక మళ్ళీ మొత్తం డైరెక్టర్లు ఎవరు ఉన్నారు, దాంట్లో పార్టిసిపెంట్స్ ఎవరు, మీరు ఎవరికి ఇస్తున్నారు, చూపించేది ఈషా గ్రూప్ ఆయన ఒక్కడైనా ముందు పెడతారు, కానీ ఆ గ్రూప్లో వెనక మాలు ఎవరున్నారు అక్కడ అవినీతి చేసే అవకాశాలు ఉన్నాయి తప్ప రైతుల దగ్గర మాత్రం కాదు. సో అవినీతి ఎలా జరిగిందంటే ఈ రకంగా జరుగుతుంది. ఇప్పుడు ధార్మిక సంస్థలకి వాళ్ళ దగ్గర 400 ఎకరాలు ధార్మిక సంస్థ ఏం చేసుకుంటాడండి? క్యాపిటల్ రీజియన్ లో 400 ఎకరాలు క్యాపిటల్ రీజియన్ స్వామీజీ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, పబ్లిక్ రెస్పాన్స్ కూడా చూద్దాం. చలపతి శర్మ సింహాచలం నుండి ఫోన్ లైన్ లో ఉన్నారు. చలపతి శర్మ గారు చెప్పండి. నమస్తే చెప్పండి. జనసేన ప్రతినిధి ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి ఎవరు? కిరణ్. కిరణ్ చెప్పండి. కిరణ్ గారు, కిరణ్ గారికి ఒక ప్రశ్న అండి. సాయి గారు, మీరు అడిగారు యాక్చువల్గా ఈ పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సార్. ఆయన కొత్తగా రాజకీయ ప్రజలు ప్రజలకు ఏదో చేద్దామని ఒక ఆలోచన ఆయన ముందుకు వెళ్ళారు. అయితే రాను ఏమవుతుందంటే ఆయన కూడా నలుగురు సమకాలీన రాజకీయ నాయకుల్లాగే ఏదో ప్యాసింగ్ ఎలిగేషన్స్ చేస్తున్నారు తప్ప మీరు అడిగినట్టుగా ఇందాక ఒక స్పెసిఫిక్ ఎవిడెన్సెస్ పట్టుకొని ఏమి ఆయన చేయటం లేదని అనిపిస్తుంది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. చల్పచర్మ గారు, గురవయ్య కడప నుంచి ఫోన్ లైన్ ఉన్నారు. గురవయ్య గారు చెప్పండి. గురవయ్య గారు, మీరు టీవీ మ్యూట్ చేసి నేరుగా ఫోన్ లో మాట్లాడండి. చెప్పండి. హలో చెప్పండి గురవయ్య గారు. నమస్తే సార్. నమస్తే చెప్పండి.
హలో గురవయ్య గారు, మీరు నేరుగా ఫోన్ లో మాట్లాడండి, చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ లోకేష్ తారు ఫోన్ చేశాడు సార్. హలో చెప్పండి. సార్ ఇప్పుడు మీ వాయిస్ ఇంపార్ట్ మీరు నేరుగా ఫోన్ లో మాట్లాడండి, మీరు టీవీలో వింటూ మాట్లాడకుండా చెప్పండి. ఇప్పుడు లోకేష్ మీద పవన్ కళ్యాణ్ అవినీతి ఆరోపణలు చేశారు కదా. ఓకే, షాన్ మాఫియా మట్టి మాఫియా చేశారు కదా సార్. సరే 100 to 200 ఎగ్జాక్ట్ రైట్ ఆన్సర్ సార్. అది రైట్ ఎలిగేషన్ అంటారు. ఓకే, రైట్ ఆన్సర్ సార్. లోకేష్ అవినీతి ఎంత రిచ్యుడి అయిపోయిందంటే రాష్ట్రం అంతా ప్రబలిపోయింది సార్. లోకేష్ అవినీతి అది పవన్ కళ్యాణ్ చెప్పింది నిజా కరెక్ట్ కదా సార్. మళ్ళీ దాంట్లో నిరూపించుకునే ఉంది లోకేష్ అంత్యశాఖ మంత్రి ఉంది అన్ని అవినీతి ఆరోపణలు చూసుకున్నా రైట్ అండి. థ్యాంక్ యూ గురవయ్య గారు. శేషారెడ్డి కర్నూలు నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. శేషారెడ్డి గారు చెప్పండి. హలో సార్. చెప్పండి శేషారెడ్డి గారు, నమస్తే, చెప్పండి. లోకేష్ మీద పవన్ కళ్యాణ్ అది ఆధారాలు చూపించారు కదా సార్. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి మీద ఎన్న ఆరోపణలు చేశాను సార్. ఆయన ఆధారాలు చూపించకుండా కాబట్టి అలాగే చేయొచ్చు అంటారు, తప్పేం లేదంటారు. రైట్ అండి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీ అభిప్రాయాలు కూడా చెప్పొచ్చు. అవినీతి ఆరోపణలు ఆరోపణలకే పరిమితం అవ్వాలా, ఆధారాలు కావాల్సిన అవసరం ఉందా లేదా అన్నటువంటి చర్చ చూద్దాం. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్యాన్సర్ చికిత్స ఇప్పుడు మన నవ్య ఆంధ్రప్రదేశ్ లో అమెరికన్ క్యాన్సర్ నిపుణుల సహకారంతో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య బృందంచే ఆధునిక పద్ధతులతో క్యాన్సర్ చికిత్సను అందిస్తుంది అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్, మంగళగిరి, గుంటూరు, విజయవాడ. రామకృష్ణ వెనూజియా, విజయవాడ. మీ కళ నిజం చేసుకోండి. డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. వివాహం జరిగి ఎన్ని సంవత్సరాలైనా సందడి చేసే పిల్లలు లేరని బాధపడుచున్నారా? సంతానం లేమికి ఇక చెక్. డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, వరల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు. సెల్ 9866116699 మరియు 9985228528. రిలాక్సేషన్ మన ఇల్లు, మన సొంత ఇల్లు. ఇల్లు అనేది ఒక కళ, పూర్తి ఆటోమేటెడ్ టెక్నాలజీతో సువిశాలమైన గృహాలను నిర్మిస్తుంది. సాహితీ వారి సుదేష్ణ ఆల్పైన్ విస్టాస్ అండ్ ఆల్పైన్ హైట్స్. సాహితీ వారి సుదేష్ణ ఆల్పైన్ విస్టాస్ అండ్ ఆల్పైన్ హైట్స్, గుంటూరు, విజయవాడ ఎక్స్ప్రెస్ వే కాజా. కాంటాక్ట్ 8862812345. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్యాన్సర్ చికిత్స ఇప్పుడు మన నవ్య ఆంధ్రప్రదేశ్ లో అమెరికన్ క్యాన్సర్ నిపుణుల సహకారంతో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య బృందంచే ఆధునిక పద్ధతులతో క్యాన్సర్ చికిత్సను అందిస్తుంది అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్, మంగళగిరి, గుంటూరు, విజయవాడ. నేనెప్పుడూ భవిష్యత్తును కలగంటాను. ఎక్కడ నేను కోరుకున్న విధంగా ఉండగలను. రామకృష్ణ వెనూజియా, విజయవాడ. మీ కళ నిజం చేసుకోండి. సంతాన సాఫల్యత కేంద్రం 6,000 పైగా బేబీస్ జన్మించిన హాస్పిటల్. ఐవీఎఫ్ 65,000 రూపాయలు మాత్రమే. సెకండ్ సైకిల్ కేవలం 55,000 రూపాయలు మాత్రమే. అందమైన చెట్ల వరుసలో క్లబ్ హౌస్ మరియు వెడల్పైన రోడ్లతో సువిశాలమైన గృహాలను నిర్మిస్తుంది సాహితీ వారి సుదేష్ణ ఆల్పైన్ విస్టాస్ అండ్ ఆల్పైన్ హైట్స్. సాహితీ వారి సుదేష్ణ ఆల్పైన్ విస్టాస్ అండ్ ఆల్పైన్ హైట్స్, గుంటూరు, విజయవాడ ఎక్స్ప్రెస్ వే కాజా. కాంటాక్ట్ 8862812345. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్యాన్సర్ చికిత్స ఇప్పుడు మన నవ్య ఆంధ్రప్రదేశ్ లో అమెరికన్ క్యాన్సర్ నిపుణుల సహకారంతో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య బృందంచే ఆధునిక పద్ధతులతో క్యాన్సర్ చికిత్సను అందిస్తుంది అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్, మంగళగిరి, గుంటూరు, విజయవాడ. కార్తిక్ దత్తాస్ ఐవీఎఫ్ వారి సంతాన సాఫల్యత కేంద్రం 6,000 పైగా బేబీస్ జన్మించిన హాస్పిటల్. ఐవీఎఫ్ 65,000 రూపాయలు మాత్రమే. సెకండ్ సైకిల్ కేవలం 55,000 రూపాయలు మాత్రమే.
రామకృష్ణ వెనూజియా విజయవాడ, మీ కళ నిజం చేసుకోండి. వెల్కమ్ బ్యాక్. స్పెసిఫిక్ ఎలిగేషన్ ఉండాలా లేదా ఏమంటారు? ఇందాక విన్నారు కదా మీరు శర్మ గారు మాట్లాడింది. యాజ్ ఫర్ యాజ్ ఎలిగేషన్స్ ఆర్ కన్సర్న్, పొలిటికల్గా ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఈ తప్పు ఎస్ ఇది జరుగుతుంది అని చెప్పే అధికారం ప్రతి పౌరుడికి ఉంటుంది. రెండోది ఏంట్రా అంటే, కొన్ని విషయాలకు వచ్చినప్పుడు గవర్నమెంట్ చేసే స్పెసిఫిక్ ప్రాబ్లం ఏవైతే ఫాల్స్ ఉన్నాయో వాటికి ఎలిగేషన్స్ ఏవైతే రేజ్ అవుతాయో వాటికి ఎవిడెన్సెస్ కావాలనుకుంటే అది కొద్దిగా ఇబ్బందికరమైన విషయం. రెండోది, మీరు ఎలిగేషన్కి ఏదైతే మనం ఎవిడెన్స్ ఇస్తేనే మీరు ఎలిగేషన్ చేయాలంటే ఏ గవర్నమెంట్ మీద మనం 99% అసలు మనం వాళ్ళ మీద ఎలిగేషన్ చేయడానికే కష్టమైపోద్ది. రైట్ సార్, వీళ్ళు చెప్పినట్టుగా కోర్టులు, న్యాయాలు, చట్టాలు ఇంకా అవసరం లేదు సార్. వీళ్ళే వీళ్ళే మాట్లాడేసుకుని ప్రజల మీద ఒక వేసేస్తే సరిపోద్ది అనే ఉద్దేశంతో ఒక చిన్న సబ్మిషన్ అండి. పవన్ కళ్యాణ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎలిగేషన్ చేశారు, 24 గంటలు జరగకుండా సారీ సబ్మిషన్ వెనక్కి తీసుకున్నారు. అయిపోయింది అక్కడ. ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, వెనక్కి తీసుకున్నారు, రిజర్వేషన్ ఇస్తామని 118 సార్లు చెప్పినట్టు ఏకైక రాష్ట్రం. ఎలిగేషన్ ఈజ్ ఇట్ వర్ది ఎనఫ్ అన్నాడు, వాస్తవం ఉందా లేదా దాంట్లో, అంతవరకే మనకు కావాల్సింది. రైట్, ఇక్కడ స్పెసిఫిక్ అంటే భూముల కేటాయింపుల వెనకాల పాత్ర అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆరోపణ, కాంగ్రెస్ కానీ చేస్తున్న ఆరోపణ, దాంట్లో కుంభకోణం ఉంటుందా? ఇప్పుడు భూములు కేటాయింపు అని చెప్పినట్టు ఆధ్యాత్మికం కాబట్టి 400 ఎకరాలు ఇస్తే తప్పేంటని అడుగుతున్నారు. ఇప్పుడు ఆధ్యాత్మికమా లేకపోతే విద్యాపరమైన అంశాలా అని కాదు, కాకుండా అవసరం ఎంత ఉన్నది దానికి సంబంధించి అవసరాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయాలండి. కేటాయించేటప్పుడు ఇది వీటికిచ్చారు 50 లక్షల రూపాయలు లెక్క ఇచ్చారు, దానికి సంబంధించి విద్యా సంస్థ 50 లక్షల రూపాయలు ఇచ్చేటప్పుడు మా విద్యార్థులకు మీరేం చేస్తారు అనే అంశం తీసుకోవాలి. అట్లాగే పలానా సంస్థకు ఇస్తున్నప్పుడు శాస్త్రీయంగా ఇంత అవసరమా కాదా అనేది చేయాలి. అది లేకుండా కేవలం వేగ్గా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఇటువంటి అంశాల్లో ప్రతిపక్షం అనేది ఏంటంటే కన్స్ట్రక్టివ్గా ఆరోపణ చేయాలి. ఎస్, ఇంత దీనికి ఇంత అవసరం లేదు, దీనికి సంబంధించి ఇంత ఉంటేనే సరిపోతుంది అంటే వేగ్గా చేయటం వల్ల మంచి జరగవలసింది కాస్త చెడు జరిగిపోతుంది. దానికి సంబంధించి వేగ్గా చేయటం వల్ల కంఫర్టబుల్గా వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి యూనివర్సిటీలు కానీ ఈశా ఫౌండేషన్ కానీ మన రాష్ట్రానికి కొత్త రాష్ట్రం రావాలంటే ఎందుకు వస్తారు సార్? వాళ్ళు హ్యాపీగా అక్కడే ఉంటారు కదా, వాళ్ళకి అక్కడ ఎక్కడో సాటినా మన వాళ్ళు కొంచెం దేంట్లో విస్తరించే భాగంగా వస్తారులేండి. వాళ్ళు రారు, మన మనకి సేవలు చేయడానికి రావడానికి పిలుస్తున్నాం, మన రాష్ట్రానికి డెవలప్ చేయడానికి అని. వాళ్ళకి ఎంతో కొంత మనం న్యాయం కొంచెం వాళ్ళకి ఫ్రీగా కొన్ని కరెంట్ ఇస్తున్నాము, కొన్ని కొన్ని ఇవన్నీ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు వస్తారు. దాన్ని మీరు తక్కువ రేటుకి ఇస్తున్నామంటే ఎలా సార్? ఈశా ఫౌండేషన్కి 400 ఎకరాలు ఇచ్చారు సార్, ఏమి ఆశించి మీరు ఈశా ఫౌండేషన్ ఏమి ఆశించాలంటే అంటే హీనం చేసుకున్న 400 కోట్ల ఈశా 1200 కోట్లతో ఆయన వచ్చి కేంద్ర సంస్థలకి 2.5 కోట్లు అడిగాం. యోగా నేర్పిస్తారు, చంద్రబాబు నాయుడు గారితో డాన్స్ లేపిస్తారు, అంతే కదా. నిమిషం కంప్లీట్ చేయండి. మీరు సార్ చెప్పిన మాట కరెక్ట్, మీరు విట్టికి ఇచ్చారండి. విట్టుకి ఇచ్చిన తర్వాత విట్టు వాడు డొనేషన్స్ వసూలు చేసుకోకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమన్నా మామూలుగా గవర్నమెంట్ తరహాలో ఇస్తారా? మీరు లబ్ధి చేకూర్చారు కదా వాడికి, 3 కోట్లు 4 కోట్లు చేసే ల్యాండ్ని మీరు 50 లక్షలకు ఇచ్చారు. 50 లక్షలకు ఇచ్చిన తర్వాత మిగతా కాలేజీల్లో 1 కోటి రూపాయలు మెడికల్ సీట్ డొనేషన్ ఉంటే మీరు ఏమన్నా 50 లక్షలు మీరు 50 లక్షలకు బేరం ఆడి ప్రయోజనం చేకూర్చలా. మేము అటువంటి ఖండిస్తున్నాం, వద్దు ఇలాంటివి కాదు. మీరు చేయాల్సింది మన పిల్లలకి, మన స్టూడెంట్స్ కి మీరు ఏమైనా లబ్ధి చేకూర్చారు. అంటే మన రాష్ట్ర రాజధానిలో ఇంజనీరింగ్ సీట్ ఎంత ఏం కాదు సార్, 1.5 లక్షల వరకు డిఫరెంట్ ఉంది. మన ప్రయాణ ఖర్చులు, స్టూడెంట్స్ వాళ్ళ అమ్మా నాన్నలు దింపు రావడానికి ఖర్చులు, అక్కడ వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు బాధలో, రాష్ట్రానికి తీసుకొచ్చి తగ్గినాయి పెట్టారంటే మనం వాళ్ళు అభినందించాలి. కానీ వాళ్ళు పెట్టిన దానికి మీరు కూడా ఎక్కడి నుంచి రాలేదు సార్.
రాష్ట్రంలో ఏది మంచి చేసినా ఈ ప్రతిపక్షాలు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రతిపక్షాలు అంటే మిమ్మల్ని ఏదో ఏదో ఒక ఎలిగేషన్ రైజ్ చేయడానికైతే ప్రతిపక్షాలు ఉండదండి సార్. ఇప్పుడు రాష్ట్రంలో ఒక తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిన ఖండించాల్సిన అవసరం ప్రతిపక్షం. ఎక్కడో మెడ్రాస్ వెళ్ళి వాళ్ళ తమిళ చేతుల్లో మన తల్లు తిన్న పిల్లలందరూ ఇప్పుడు ఈ రోజు హ్యాపీగా ఇప్పుడు అకామిడేట్ చేస్తారు క్యాపిటల్ లో పని. సాయి గారు ఇది ఈ భావన చాలా సార్ చూపించారు సార్. డిస్ట్రక్టివ్ వాదన తీసుకురావద్దు. తమిళనాడు ఇక కర్ణాటక ఇది అంతా భారతదేశంలో భాగమే. ఒక మాట తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఉన్నారు అక్కడ అయితే మత్తు పదార్థాలకి మత్తు పానీయాలకి అలవాటు అయిపోతున్నారు. వెళ్ళి చదువుకుంటుంటే మీరు ఇలాంటి తప్పుడు ఆరోపణలు పక్క రాష్ట్రం మీ ఇంటి ముందుకి మన దొడ్డులోకి వచ్చే యూనివర్సిటీలు వస్తే మీకు చులకనగా భాగస్వాములకి మీ చెప్పండి తెలుగు డైరెక్టర్లు మన రాజధాని కొత్తగా నిర్మించుకుంటున్నాం. ప్రపంచం మొత్తం కూడా వేగంగా ప్రయాణం చేస్తుంది. దానికి అనుకూలంగా ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు చేస్తుంది గవర్నమెంట్. అంతర్జాతీయంగా ఉన్న సంస్థలు ఆహ్వానిస్తారు. ఇప్పుడు ఆహ్వానించడం కూడా అవసరమే. కానీ ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యాచరణలో అవినీతి లేకుండా లేదు చక్కటి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రతిపక్షం ఉంది. రైట్, అచ్చే ఇట్లా రాజశేఖర్ గారు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వకుండా కేవలం విమర్శలే చేస్తున్నారన్నది. సాయి గారు చెప్పండి, ఏ రోజన్నా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి నిర్ణయాల్లో ప్రతిపక్షాన్ని ఎప్పుడైనా భాగస్వాములు చేశారా? ప్రతిపక్షంతో ఏ విషయమైనా చర్చించారా? అసలు మీరు అసెంబ్లీకి వస్తేనే కదా కనీసం ఈ రోజు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశము మీరు అసెంబ్లీకి వస్తేనే కదా సార్. సారే కదా మీరు వస్తేనే కదా మీరు వైసీపీ జనసేన మీరు ఆల్రెడీ అసెంబ్లీకి పారిపోయారు కదా సార్. ఎందుకో మరి 23 మందిని ఎమ్మెల్యేలు కొన్నప్పుడు 4 మంత్రులు చేసింది మీకు తెలీదా అండి? ఏ విధంగా చేస్తారు చెప్పండి. అంటే కాబట్టి ఈ లోపు ఇవన్నీ ఏం జరిగిందంటారా? రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏ విధంగా చేస్తారు మీరు రాజశేఖర్ గారు? అంటే మీరు ఏ చేసినప్పుడు కూడా మేము వచ్చి అక్కడ కూర్చోవాలని కోరుకుంటారా మీరు? రాజశేఖర్ గారు కూర్చోబెట్టి పరిపాలన రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు ఏం చేయాలి అక్కడ? రాజశేఖర్ గారు ఒక్క మాట, ఇక్కడ వాళ్ళు 23 మందిని తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఇక పైన జరిగే మేము చేయాల్సిన ప్రతిపక్ష కార్యక్రమం అంతా మానేసి కూర్చుంటాం. అప్పుడు అవినీతి జరిగిన ఇవన్నీ కూడా దాంట్లోనే ఆ 23 మంది కోసం మీరు అవినీతి అంతా వదిలేస్తారా? మీరు ఆరోపణలకే పరిమితం అవుతారు. బయట అసెంబ్లీలో పోరాడాల్సిన చోట పోరాడకపోతే ఏమవుతుంది? రాష్ట్ర డెవలప్మెంట్ చూసి వాళ్ళందరూ వచ్చారు. సాయి గారు చెప్పండి, 4 గతంలో మేము పోరాటం చేశాం. పోరాటాల వల్ల ఫలితం లేదు. అక్కడ దున్నపోత మీద వర్షం కురిసినట్టుంది. ఇక్కడ ఇప్పుడు అసెంబ్లీలో స్పీకర్ కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు ఏకపక్షంగా వ్యవహరిస్తా ఉన్నారు. చివరికి స్పీకర్ కూడా ఆ స్థితికి దిగజారి వ్యవహరిస్తున్నారు. ఇష్యూ మనం వ్యక్తి ఇక్కడ ఒక పాయింట్ అండి. ఒక మాట అలా కామెంట్ చేయాలి. ఒక మాట వినండి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని అదే విధమైనటువంటి కామెంట్లు తీవ్రమైనటువంటి పరుష పదజాలంతో కూడిన వ్యాఖ్యలు నడిచినాయి. అయినా కూడా తట్టుకుని అసెంబ్లీలో కూర్చోబెట్టి నెక్స్ట్ పవర్లోకి వచ్చారు. మమ్మల్ని ఏదన్నా అంటే మేము వదిలేసి వెళ్ళిపోతామంటే ఇంకా అప్పుడు మీతో మీరు చేయే మీకు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి? ప్రతిపక్షంగా అవినీతి జరిగితే ఎత్తి చూపెట్టి పట్టుకుని దానికి తేలేదాకా వదిలిపెట్టకూడదు. అప్పట్లో శాసనసభల్లో రోజుల తరబడి కూర్చున్న రోజులు ఉన్నాయి. బయటికి తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టినా మళ్ళీ బయట వచ్చి దీక్షలు చేసిన రోజులు ఉన్నాయి.
ఇప్పుడు అవన్నీ వదిలేసి మేము కంఫర్ట్గా కూర్చోగలిగితేనే మేము ఉద్యమం చేస్తామంటే అప్పుడు సరైనటువంటి యాజిటేషన్ అవుతుందా? మీరు చెప్పే ఎలిగేషన్కి ఏమైనా శాంటిటీ ఉంటుందా? సాయి గారు ఒక్క మాట చెప్తా వినండి సాయి గారు. అదే అసెంబ్లీలో విజయవాడలో జరుగుతున్నటువంటి కాల్ మనీ సక్స్ రాకెట్ లో వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ట్రాఫిక్ సాక్ష్యాధారాలతో కూడా నేను అడిగిన పాయింట్ సూటిగా అడిగానండి. ఏదైనా సరే అసెంబ్లీలోనే రైట్ చేయాలి. మీరు అది అసెంబ్లీలో రైట్ చేశారు కాబట్టి రాష్ట్ర ప్రజల దృష్టికి వెళ్ళింది. రైట్, ఇక మీ వాదన మీ ఇష్టం, నేను దానికి కాదంటలా. ఇవాళ స్పెసిఫిక్ గా ఒక ఎలిగేషన్ చేసేటప్పుడు ఈ ఎలిగేషన్స్ కి సంబంధించి భవిష్యత్తులో పోని మీరు వచ్చిన తర్వాతనో లేదా మీరు వస్తే దర్యాప్తు చేస్తాం లాంటివి ఏమైనా ఉంటుందా, లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అంటాం అధికారంలోకి వచ్చాక మళ్ళీ మేం చేస్తామంటారా? ఆ మాట చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు. మేము కాదండి. రైట్, మేము కాదు. రైట్, ఒక్క నిమిషం. ఇప్పుడు రాజధానిలో ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేస్తాం. రైట్, ఎవరికి అన్యాయం జరగలేదు కదా. అందరూ హ్యాపీగా ఉన్నారు సార్, అందరూ హ్యాపీగా ఉన్నారు. మేము వచ్చిన తర్వాత తప్పకుండా. రైట్, అందరూ హ్యాపీగా ఉన్నారు. రాజధాని రెస్పాన్స్ ఒకసారి చూద్దాం. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం లక్ష్మణమూర్తి హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. లక్ష్మణమూర్తి గారు చెప్పండి. సాయి గారు ఒక్క నిమిషం రాజశేఖర్ గారు. సాయి గారు ఒక్క నిమిషం రాజశేఖర్ గారు డైవర్ట్ అవుతున్నది. ఇస్తాను మళ్ళీ ఇస్తాను ఒక్క నిమిషం. ఎకరాలు మళ్ళీ ఇస్తారండి. మీరు మళ్ళీ పాత దగ్గరికి వెళ్తున్నారు. ఒక 2 నిమిషాలు ఉండండి. లక్ష్మణమూర్తి హైదరాబాద్. నమస్కారం అండి. చెప్పండి మూర్తి గారు. ప్రతిరోజు ఈ ఆరోపణ విని విసిగొస్తుందండి టీవీ చూడడానికి. ఏం చేయాలి? సుమోటో సుప్రీంకోర్టు గానీ హైకోర్టు గానీ గవర్నర్ గానీ సుమోటో గా దీని పెయిన్ అంతా అవినీతి కేసులు ఎందుకు పెట్టకూడదండి? సుమోటో అంటే కోర్టు తీసుకోవాలి. సుమోటో అంటే కోర్టు తీసుకోవాలి. పిటిషన్ వేయడం అంటే కోర్టు పని. అది కాదు, ఆఫీసర్ల పైన వీళ్ళు ఏసీబీలు సిబిఐలు డాడీ చేస్తారు. డిస్ప్రొపోర్షనల్ సస్పెన్షన్ అని వీళ్ళ పైన రాజకీయ నాయకుల పైన డిస్ప్రొపోర్షనల్ సస్పెన్షన్ అని ఎందుకు దాడి చేయదండి? ఐటీ దాడులు కానీ సిబిఐ దాడులు కానీ ఏసీబీ దాడులు కానీ ఎందుకు చేయదండి? ఎవరు చూడాలండి? రైట్, థ్యాంక్ యూ అండి. లక్ష్మణమూర్తి గారు శ్రీనివాస్ విజయవాడ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు నా మాట వినబడుతుందా? రైట్, కిరణ్ గారు ఏమంటారు? కానీ సోదరుడు ఇప్పుడు ఫోన్లో చెప్పినట్టు వాస్తవానికి సాయి గారు, ఇప్పుడు మీరు ఏదైతే ఎవిడెన్స్ అంటున్నారో మా సోదరుడు అన్నట్టు కూడా, ఈ ఎవిడెన్స్ బదులు నార్మల్గా సుమోటో కింద కేసు రిజిస్టర్ అయితే కోర్టు టేకప్ చేస్తే అన్ని వాస్తవాలు బయటకు వచ్చేస్తాయి. కానీ ఇంకోటి ఏంట్రా అంటే, ఈ రోజున మన యొక్క స్థితిగతులు ఎంత దారుణంగా ఉన్నాయిరా అంటే, అధికారంలోకి వచ్చామా, ఎంత దోచామా, వాళ్ళ తరాలు ఎన్ని సేఫ్గా సెటిల్ అయిపోతాయా, ఒక మనిషికి ఒక లిమిట్, ఆశకి ఒక లిమిట్ అనేది లేకుండా పోయింది. దీని యొక్క కాన్సిక్వెన్సెస్ ప్రజల మీద పడుతుందండి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది ఒకటే, ఇప్పుడు ఏదో వచ్చాము పొలిటికల్గా వచ్చాము కాబట్టి ఎలిగేషన్స్ వేసేస్తాం, గవర్నమెంట్ ఉంది లోకేష్ మీద మానేస్తాం. ఇది కాదండి. దయచేసి ఒక విషయం సహృదయంతో అర్థం చేసుకోండి. ఇక్కడ జరుగుతున్న దారుణం, అమానుషం ఈ ప్రపంచంలో, ఈ మన ఆంధ్రప్రదేశ్లో, మిగతా రాష్ట్రాల గురించి కూడా కాదు, ఆయన చెప్తుంది ఒకటే మాట, కనీసం ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలా, ప్రజల డబ్బు ప్రజలకు ఉపయోగించండి, అక్రమ దోపిడీలు వద్దంటున్నారు. దీంట్లో తప్పేంటనేది నాకైతే అర్థం కావట్లా. దీనికి ఎలిగేషన్స్ ఇస్తున్నారు, దాని ఎవిడెన్స్ ఏంటంటే, ఈ ఇప్పుడు ఆయన ఫోన్ లైన్లో చెప్పిన ఆయన అన్నట్టు నిజంగా ఇది కనుక సుమోటోగా స్వీకరించి ఏ కోర్టు కనుక ఎంక్వైరీ కమిషన్ వేస్తే కమిటీ ఆటోమేటిక్గా తీగలాగితే డొంక కదిలిందని మొత్తం అంతా రోడ్డు మీదకి వచ్చేస్తారు. రైట్, సుమోటో వేయాలి. బెంగళూరు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. విశ్వా గారు చెప్పండి. విశ్వా గారు నమస్కారం. నమస్తే, చెప్పండి. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే లోకేష్ మీద అవినీతి ఆరోపణ చేస్తున్నారో, అక్కడ ఆయా ప్రాంతాల్లో వెళ్ళటం వల్ల, అక్కడ ప్రజలు చెప్పడం వల్ల ఈయన చేసుకున్నారు. సో అక్కడ అవినీతే లేకపోతే ప్రజలు చెప్పరు కదా. సో రాజకీయాలు అన్నవి అవినీతి ఆరోపణలు ఉంటే ప్రజలు చెప్పడం వల్లే అది ఆయన క్వశ్చన్ చేశారు. అది నేను చెయ్యలేదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత లోకేష్ మీద, తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. విశ్వా గారు, సురేష్ తణుకు నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. సురేష్ గారు చెప్పండి. హలో సురేష్ గారు చెప్పండి. సార్,
ఎంతసేపు ఈ తెలుగుదేశం కాంగ్రెస్ వైసీపీ వీళ్ళందరూ దెబ్బలాడుకోవడం చెప్పి ప్రజల గురించి ఎవరు ఆలోచించట్లేదు సార్ వీళ్ళెవరు ఏం చేయాలంటారు ఏం చేయాలంటారు కానీ వీళ్ళ వాళ్ళేమో అసెంబ్లీకి రాలేదంటారు వీళ్ళేమో అసలు అసెంబ్లీకి వెళ్ళరు ఎవరికి చెప్తారు సార్ వీళ్ళని కామన్ నేను కామన్ మ్యాన్ నేను అయితే కామన్ మ్యాన్ వీళ్ళందరికీ ఒక రోజు వస్తుంది వాళ్ళని ఒకసారి ఒక ఆట ఆడుకుంటాం మేము వీళ్ళు కానీ రాజకీయం ఏముందంటారు వీళ్ళు కానీ రాజకీయం ఇంకెవరికి ఓటేస్తానంటారు మీరు ఓటు కాదు సార్ ఓటు మా చేతి మరి ఇంకేం చేస్తారు మా చేతి ఆడుకోవడం అంటే ఓటుతో తప్పించి ఇంకేం ఆడతారు అవునండి ఓటుతోనే ఆడతాం ప్రజలు ఎవరు ఇంకా వీళ్ళు కాకుండా ఇంకెవరికి వేస్తారు పోనీ ఏ పార్టీలు కదా రేపు ఎన్నికల్లో కూడా మీ దగ్గరకు వచ్చేది వీళ్ళని ఆడుకోవాలంటే వీళ్ళందరినీ పక్కన పెట్టి ఇంకోళ్ళు ఎన్నుకోవాలి ఎవరిని ఎన్నుకుంటారు ఎవరిని ఎన్నుకున్నాం అంటే మాకు ఇంకా టైం ఉంది మేము ఆలోచించి చేస్తాం కాబట్టి మాది చిన్న మనవి చిన్న మనవి మాకు రామ కోటయ్య గారిని జీవీఎల్ గారిని మీరు మీడియాలో పెట్టుకోకూడదు సార్ ఆయన వాళ్ళని చూస్తుంటే మా టీవీలు పగిలిపోతున్నాయి ఇక్కడ వాళ్ళు మాట్లాడే మాటలకి మా టీవీలు పగిలిపోతున్నాయి వాళ్ళ మీద కోపం వస్తుంది మాకు ఖర్చు పెరిగిపోతుంది మా జనానికి రైట్ అండి థ్యాంక్ యూ అండి సురేష్ గారు శ్రీను అమలాపురం నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు శ్రీను గారు చెప్పండి నమస్తే అండి నమస్తే చెప్పండి ఏం లేదండి ఇసుక అన్యాయం లేదంటున్నారు కదా ఇసుక కోసం మాట్లాడారు కదా ఇందాక ఇసుక ఇది వరకు పాటలు ఉండి ప్రభుత్వానికి అభివృద్ధి పనులు చేసి రోడ్లు కట్టించారండి మండలం ద్వారా అప్పుడు కంటైర్లు బండి 3,35,000 ఇచ్చేవారండి మాకు ఇల్లు కట్టుబడికి ఇప్పుడు అదే ఇసుక పాటలు లేదు ఉచితం అంటున్నారు 20,000 పైన అవుతుందండి కంటైర్ బండి ఇసుకకి అంటే పెట్రోల్ డీజిల్ ఖర్చులు అని చెప్తున్నారు పెట్రోల్ డీజిల్ 20 పెరిగింది 30 పెరిగిందండి వేల మీద ఎక్కడ పెరిగిందండి నేను 96 ఇల్లు కట్టుకున్నప్పుడు 450 రూపాయలు చేసుకున్నాను ట్రక్ ఇసుక ఇప్పుడు అదే ట్రక్ ఇసుక 6,000 రూపాయలు ట్యాక్స్ ఇసుక మా పక్కనే అమలాపురం పక్కనే కోటిపల్లి ఉంది ఇస్త్రీసులు ఉన్నాయి ఇసుక బోళ్ళు వెళ్తుంది వేల బళ్ళు వెళ్తున్నాయి అసలు మాకు ఇసుక ఇక్కడ వేసుకుందాం అంటే ఇల్లు కట్టుకునే వాటర్ ఇసుకే దొరకట్లేదు అన్యాయం లేకుండా ఎలాగవుతుందండి రైట్ అండి థ్యాంక్ యూ అండి చెన్నయ్య చిత్తూరు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు చెన్నయ్య గారు చెప్పండి సార్ నమస్తే సార్ నమస్తే చెప్పండి ఏలే సార్ మొన్న అమరావతి పోతే అక్కడ కనీసం ఇటుక రాళ్ళు కానీ ఏం పడలేదు సార్ చెప్పండి చెప్పండి అది కాదు సార్ మనం అమరావతి అనేసి చిత్తూరు టూర్ పోయాము అమరావతికి అక్కడ కనీసం ఇక్కడ ఒక ఇటుకలు కానీ ఏమి కానీ ఏమీ లేదు అక్కడ ఏం జరుగుతా ఉంది సీఎం గారు ఏమో అది జరిగిపోతా ఉంది ఇది జరిగిపోతా ఉంది చెప్తా ఉన్నారు అక్కడ ఏమి జరగడం లేదు దాని విషయం చెప్పండి సార్ ఏంది ఓకే ఓకే థ్యాంక్ యూ అండి చెన్నయ్య గారు శివప్రసాద్ గుంటూరు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు శివప్రసాద్ గారు చెప్పండి నమస్తే సార్ అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్తే చెప్పండి సార్ టీడీపీ వాళ్ళు అన్యాయం చేసేది అసమానం చేసేది అని చెప్పారు చిన్న బ్రహ్మ గారి కూడా సంపర్కం లేదు అనుకుంటా హలో చెప్పండి చెప్పండి అసలు ఎన్ని అక్రమాలు జరుగుతున్నది రేపు వచ్చిన భూమి గురించి రైతు రోడ్డు తిప్పుకునే రోజులు వస్తున్నాయి అక్కడ ఏమి లేకుండా ఏ ఖచ్చితంగా భూమి గురించి రైతులు కూడా తిప్పుకునే రోజులు వస్తున్నాయి అక్కడ ఏ అభివృద్ధి లేకుండా ఎప్పుడు చేస్తారు ఏం చేస్తారు అసలు ఎప్పుడు జరుగుతుంది రైట్ అండి థ్యాంక్ యూ అండి శివప్రసాద్ గారు మహేష్ కాకినాడ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు మహేష్ గారు చెప్పండి సార్ నమస్తే సార్ నమస్తే చెప్పండి సాయి గారు చెప్పండి చెప్పండి మహేష్ గారు సార్ వాళ్ళ అందరూ లోకేష్ మీద లేకపోతే వీళ్ళ మీద అన్ని ఇష్టం కౌలు చెప్తున్నారు కదా వాళ్ళే కోర్టులో కేసేయచ్చు కదా కోర్టు సుమటుగా తీసుకోమని కౌలు చెప్తున్నారు కదా వీళ్ళందరూ వీళ్ళకి కేసేయచ్చు కదా వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే కోర్టులో అట్లా కేసులు తీసుకుంటారా ఆధారాలు లేకుండా మేము ఇట్లా ఆరోపిస్తున్నాం మీరు దర్యాప్తు చేయమంటే కోర్టు ఎప్పుడైనా తీసుకుంటుందా అది కాదు సార్ మరి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడుతున్నారండి వాళ్ళు దొంగలు అయ్యి అని చెప్పి ఎలా మాట్లాడుతున్నారు అర్థం లేదండి అది అర్థం ఉంటే చేసేయచ్చు కదా రైట్ ఫైనల్గా ఏమంటారు ఇదే మళ్ళీ బాల్ ఎటు తిరిగి వెళ్ళినా కానీ మళ్ళీ అదే స్టేజ్కి వస్తుంది సాయి గారు ఒకటి అన్లెస్ ఇట్ ఈస్ ఫిషీ ఎక్కడో ఏదో ఎలిగేషన్ లేక ఒక స్కామ్ జరగకుండా దాని మీద ఎలిగేషన్ రేజ్ అవ్వదు పాయింట్ నెంబర్ 1 ఇందాక ఒక మిత్రుడు చెప్పినట్టు ఒక నార్మల్గా అఫీషియల్ పాట ఇసుక రీచులు పాట పెట్టి ఒక కంట్రోల్డ్ వేలో సప్లై చేసిన రోజన్నా ఒక లిమిట్ ఉండేదండి ఈ రోజున హద్దు పొద్దు లేకుండా అయిపోయింది ఎందుకంటే వారి యొక్క ప్రతినిధులు
ఆటోమేటిక్గా ఎటు కావాలంటే అటు ఎన్ని వేల లారీలు కావాలంటే అన్ని వేల లారీలు తరలించుకున్నారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎలిగేషన్ ఏంటి, ఈ రోజున ఏదో కొత్తగా అంటే రాజకీయ లబ్ధి కోసమనో రేపొద్దున ఎలక్షన్స్ బేస్ చేసుకున్నా ఎలిగేషన్ చేస్తారన్నట్టు మాట్లాడుతున్నారు. రైట్, కానీ ఒక ఒక విషయం సాయి గారు, ఒక విషయం, అదే 2014లో ఎందుకు ఎలిగేషన్ రేస్ చేయలేము మేము? మీ మీద ఉన్న నమ్మకంతో, మీ మీద ఉన్న నమ్మకంతో మీరు ఏదో పగల తీసేస్తారు, పొడిసేస్తారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేస్తారు. అదే ముంచింది, ముంచి పరేసింది. ఈ రోజున మా నాయకుడు ఆ రోజున మేము నమ్మాం, నమ్మి చేసినందుకు ఈ రోజున 4 సంవత్సరాల తర్వాత పెద్ద సినిమాస్కోప్ చిత్రం చూపిస్తున్నారు మాకు. రాజమౌళి గారితో సెట్టింగ్ డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడు చిత్తూరు నుంచి ఒక కాలర్ చూసే కాల్ చేశారు సార్. అంటే పాపం మా జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి గారు ఇల్లరికి వెళ్ళి కృష్ణా గుంటూరు జిల్లాలో ఏదో పెద్ద విపరీతంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూద్దామని వస్తే అక్కడ ఏమీ లేదు అని నిరాశపడి పాపం చిత్తూరు జిల్లా వాసి చెప్పడం చూసాం మనం కన్స్ట్రక్షన్ విషయంలో. తర్వాత నేను చెప్పిన ప్రతిదీ స్పెసిఫిక్గా చేశాను సార్ ఎలిగేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి. దాంట్లో ఏ ఒక్కటన్నా మనకు టీడీపీ నుంచి ఆన్సర్ వచ్చిందా అంటే ఇవాళ ఏ దానికి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ లేదు. జనరలైజ్ చేసి పాత స్టోరీ చెప్తున్నారు తప్ప ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేకపోయారు. ఇవన్నీ వెలిగేషన్స్ సార్, రాంగ్ వెలిగేషన్స్ సార్. అయినప్పుడు ఏదో చెబుతున్నారు. ఇందాక చెప్పింది ఏంటి సార్, మీరు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇందాక టెంట్ల గురించి మాట్లాడారు, అది లాండర్ ఇష్యూ మీద అక్కడ గొడవలు పిల్లలు అది కాదు సార్. రాజధాని అనేది ఏ ఇతర పార్టీ ఒక మాట, రాజశేఖర్ రెడ్డి 150,000 కోట్ల రూపాయలు తినేశారు ధనయజ్ఞం జలయజ్ఞం అని మీరు అన్నారు ఆ రోజున. ఆ రోజున రాజశేఖర్ రెడ్డి ఆధారాలు చూపించమని అడిగారు. మీరు కాగితం పుస్తకం, మీరు రాసిన పుస్తకం చూపించారు. స్టిల్ ఒక్క కేసు కూడా పెట్టలేదు, ఒక్క విచారణ కూడా చేయలేదు దాని మీద. ఇవాళ మీరు మళ్ళీ మీ మీద వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. మళ్ళీ మీరేమంటున్నారు, ఆధారం పట్టురమ్మంటున్నారు, వాళ్ళు పుస్తకం తీసుకొస్తున్నారు. ఏంది ఇది సార్? రాజధాని ఇప్పుడు పుస్తకాలు చదువుకోవడం తప్పించి నేను అనేది ఒక్క మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అంటాం, అధికారంలోకి వచ్చినప్పుడు మేము అదే చేస్తాం. అధికారంలో ఉన్న వాళ్ళని అంటం మాత్రమే తప్పించి మేము మాత్రం బాధ్యత విచారణలు. ఒక్క మాట నేను అనేది, ఇదివరకు రోజుల్లో ఎవరన్నా ఒక అధికారి మీద ఆరోపణ వస్తే ఇమ్మీడియట్గా ఎంక్వైరీకి ఆదేశించేది చంద్రబాబు ప్రభుత్వం, ఆదేశించేది ప్రభుత్వం. అవును కదా, ఆయన తినేసాడని కాదు కదా, తిన్నాడా లేదా తేల్చండి అని అంతే కదా ఆరోపణ రాగానే. ఇవాళ అలాంటి ఆరోపణలు ఇన్ని వచ్చినప్పుడు నిజమా కాదా అని తేల్చాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది? పవర్లో ఉన్న వాళ్ళకే కదా. అలా చేసుకునేదిగో మేము నిర్దోషులు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి పరిటాల రవి కేసులోనూ తర్వాత 2 కేసుల్లో ఆయనకి ఆయనే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడం, ఈవెన్ ఆయేషా మీరా కేసులో కూడా వేస్తానంటే వద్దన్నారు. అప్పుడు ఇష్యూ వేరు, మిగతా 2 ఇష్యూలో తనే ఎంక్వైరీ చేసుకున్నారు. అవుటర్ రింగ్ రోడ్డు కుంభకోణం అయ్యి లేదని తనేదే ఫైనల్గా సిబిఐ నుంచి తెప్పి. ఇవాళ మీరు అట్లా వేయడానికి, వేయించుకోవడానికి, వేసుకోవడానికో లేదా మీరు అడగడానికో ఏంటి ప్రాబ్లం సార్? అక్కడ 2 గవర్నమెంట్లు, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో అమ్మ ఉంది, ఇక్కడ కొడుకులా మీది ఎన్డీఏ గవర్నమెంటే కదా, మీది ఎన్డీఏ గవర్నమెంటే కదా, అయితే నేను ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాను సార్. రాజశేఖర్ తప్ప ఏం లేదు, నీతి నిజాయితీ మంత్రి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిపోతున్న ఏకైక నాయకుడు. ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, 4 సంవత్సరాల తర్వాత ముందుకు తీసుకెళ్ళి లోకేష్ గారు ఎదుగుతున్నారు కాపాయం కాదు ముఖ్యమంత్రి ఆయన అని వీళ్ళందరూ కుట్ర కుతంత్రాలతో లేనిపోయి గెలిచి అప్పుడు మాట్లాడమన్నారు. మళ్ళీ రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తప్ప రాబోయే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రాసి పెట్టుకోండి మధ్యలో మీ గారు ఒకటేనండి. నేను ఒక్క పాయింట్ నాకు కావాల్సింది ఏంటంటే, 4 సంవత్సరాలు దాటిపోయింది ఈ రోజున, ఒక 8 నెలల వరకు ఉంది, 4 సంవత్సరాలు దాటినా గానీ వీళ్ళు మాట్లాడితే మేము క్యాపిటల్ ఓ మొత్తుకుని ఆ యొక్క టెంపరీ సెక్రటేరియట్ అసెంబ్లీ మునిగిపోయి అసెంబ్లీ సెక్రటేరియట్ తప్ప ఉండండి గురు గారు. ఆగండి ఒక నిమిషం, ఒక్కసారి 4 సంవత్సరాలు వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంటో చెప్పండి, ప్రజలకు చేసిన సపోర్ట్ ఏంటో చెప్పండి. రైట్, ఇక్కడ 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 అవినీతి ఒక మాట, ఇక్కడ ఇక్కడ ఒక మాట, అభివృద్ధి ఇది సరే మీ వాదన మీది, వాళ్ళ వాదన వాళ్ళది. ఇక్కడ బేసిక్గా అవినీతికి సంబంధించి నేను అడుగుతుంది, అవినీతి ఆరోపణలు పవన్ చేయడం తప్పు, ఆధారాలు చూపెడతారు వాళ్ళు, చూపెడుతున్న ఆధారాలు ఫిజికల్ ఆధారాలు చూపెడుతున్నారు. ఒక మాట
ఇసుక కుంభకోణమా లేకపోతే భూముల కేటాయింపులకు కుంభకోణం అనేనా, రైతు దగ్గర నుంచి తీసుకుంది ఒక రేటుకి మనం ఇస్తున్నది ఒక రేటు, ఈ పాయింట్ చెప్తున్నారు. ఇందులో వెనకాల ఎవరున్నారు అన్నటువంటిది తేల్చాలా, లేకపోతే జనం అట్లేం పట్టించుకోరు మీ సత్యనారాయణ మూర్తి గారి కొడుకు పేరున, వాళ్ళ కుటుంబం పేరున పట్టాలన్నటువంటి ఇష్యూ వేరే. ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు సెండ్ భూమి ఎట్లా తీసుకుంటారు? వస్తుంది సార్, అయ్యి అది కాదు తర్వాత పట్టాల పేరు మార్చారు అన్నది అక్కడ కుంభకోణం అండి. మీరు వేరేగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఆరోపణ ఏదైతే ఉందో ఆయన గుంటూరు సభకు ముందు చేసుకున్నట్లయితే బాగుండేదండి. గుంటూరు సభ క్లియర్ కట్ ఎలిగేషన్ ఒరిజినల్ ఫ్యాక్ట్ ఎలిగేషన్ వచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ కిరణ్ గారు, శ్రీనివాస్ గారు, బ్రహ్మయ్య గారు, రామకృష్ణ గారు, రాజశేఖర్ గారు. ఇది పరిస్థితి మొత్తం మీద అయితే రాజకీయ విమర్శలకి ఆధారాలు కావాలన్నది తెలుగుదేశం పార్టీ డిమాండ్, లోకేష్ డిమాండ్. అదే సందర్భంలో రాజకీయమైనటువంటి ఆరోపణలు చేసినప్పుడు విచారణకి ఆదేశించి దాంట్లో నిర్దోషులుగా నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందంటోంది జనసేన. మరి ప్రజలు దీన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారన్నది రాను రోజుల్లోనే తేలాల్సి ఉంది. ఈ అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ స్వర్గత పల్లి మరకాసేపట్లో ఏముంటుంది చూస్తూనే ఉండండి AP24x7.